This contains the message on Behold, I am alive forevermore by the Lord's servant, Brother Bakht Singh, during the All India Holy Convocation held at Tipuron, Hyderabad on the evening of 2nd November 1965. The message translated into Telugu and Hindi languages by the Lord's servants, Brother Sonara of Guntur and Brother Bendy Samuel of Bilaspur. The following song, sung by the Lord's servant, Brother Martin, from the Songs of Zion in Telugu, the number is 673. परमेश्वर ने जीवते वचन के पढ़े भाग के द्वारा से हमें आशीष दे। Now before giving the evening, maybe give you a few announcements. Father, in the name of Lord Jesus, our Savior, we do seek thy face again and again, acknowledging that our sufficiency is in thee alone. మా ప్రేమ కలిగిన పరలోక తండ్రి, తిరిగి మా ప్రభువైన యేసుక్రీస్తు నామందు మా యొక్క నీయందే మాకు సాలనిస్తుందని గుర్తించిన వారమై తిరిగి తిరిగి నీ యొద్దకు వస్తున్నాం. మమ్మను ఒక్కడిగా తీర్చినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడు కొరకై నీకున్న ఆశను బట్టి స్తోత్రములు. ఫర్ ది హెవెన్లీ జాయ్ అండ్ పర్ఫెక్ట్ పీస్ అండ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ బీయింగ్ అవర్ టు అస్ సో ఫ్రీలీ అండ్ లవింగ్లీ. ఎంతో ధారాళముగా ప్రేమగా నిత్య జీవ వరమును తండ్రి మాకు అందిస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. We thank thee for the day of grace when any sinner of any degree can become just and righteous in thy sight. ప్రభువా ఈ కృపా దినములో
ఇటువంటి ఏ తరగతిలోను పాపినప్పటికీ నీతి మంతుడుగా కాగల దినము కొరకై స్తుతిస్తున్నాం. And we thank thee for the efficacy of the precious blood of the everlasting covenant to cleanse us and to keep us clean. మమ్మును శుద్ధి చేసి పవిత్రముగా ఉంచుట కొరకై తండ్రి మాతృకు అందుబాటులో ఉన్న నిత్య నిబంధన సంబంధమైన ప్రస్తుత రక్తంలోని శక్తి గల సామర్థ్యం కొరకై స్తోత్రములు. Thank thee all who are here to receive their portion of the heavenly blessing. పరలోక జీవంలోని తమ భాగం పొందుటకై ఇక్కడ ఉన్న వారందరి కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. We claim everyone for the portion. ప్రతి వారి కొరకును తగిన భాగమును కోరుతున్నాము. On their behalf we lay hold of thee. వారి పక్షముగా నిన్ను చేపట్టుకున్నాము. Wherever they might be, any part of the compound, either here or elsewhere, may thy word enter every heart this evening hour. ప్రభువా వారి కున్నప్పటికీ యావనములో ఏ ఒక వైపునప్పటికీ ఈ సాయంకాల వేళ నీ వాక్యం వారిలో త్రవనట్టుగా చేయమని కోరుతున్నాము. లైఫ్ లార్డ్ యు బిగిన్ టు ఫ్లో లైక్ ఎ రివర్ ఇన్ మెనీ హార్ట్స్. అనేకుల హృదయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవము నది వలె ప్రవహించినట్లు చేయము. ఈవినింగ్ బి రిమెంబర్డ్ ఇన్ ఇటర్నిటీ. ఈ సాయంకాలం నిత్యత్వములో జ్ఞాపకముంచబడే దినముగా చేయము. మై ఫేత్ వి బైండ్ సాతాన్. విశ్వాసముతో సైతాన్ను బంధిస్తున్నాము. వి కమల ప్రెషర్ బ్లడ్. మీ ప్రశస్త రక్తము క్రిందికి వస్తున్నాము. అండ్ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అవర్ సేవియర్. మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. రెవెలేషన్ చాప్టర్ 1. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకాశిత వాక్య పుస్తక ఉస్కా పహలా అధ్యాయ. అండ్ వర్స్ 18. కపద 18. ఐ యామ్ హీ దట్ లివెత్ అండ్ వాస్ డెడ్ అండ్ బిహోల్డ్ ఐ యామ్ అలైవ్ ఫార్ ఎవర్ మోర్ ఆమేన్ అండ్ హావ్ ద కీస్ ఆఫ్ హెల్ అండ్ ఆఫ్ డెత్. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించే వాడును మృతున్నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుని ఉన్నాను మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మై వాహు జో మర్ గయా థా ఔర్ అబ్ దేఖ్ మై యుగాన్ జీవతా హూ ఔర్ మృత్యు ఔర్ అధోలోక్ కీ కుంజియా మేరే హీ పాస్ హై. బిహోల్డ్ ఐ యామ్ అలైవ్ ఫార్ ఎవర్ మోర్. ఇదిగో యుగయుములు సజీవునై ఉన్నాను. దేఖ్ మై యుగాన్ యుక్కెలే జీవతా హూ. మై నీడ్ ఇస్ అవర్ అటెన్షన్ ఇస్ బీయింగ్ డ్రాన్ అగైన్ అగైన్ టు ది సెకండ్ కమింగ్ of Lord Jesus Christ. ఈ దినములో తిరిగి తిరిగి మనం గమనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాక వైపు ఆకర్షించబడుతున్నది. ఇన్ దినో మే హమారా ధ్యాన్ బారంబార్ ప్రభు యేసు మసీహ్ కే ఆగమన్ కే విషయ మే ఖీచా గయా హై. అండ్ దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ద బైబిల్. అది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన అంశము. ఆర్ బైబిల్ శాస్త్ర కే అందర్ మే యే విషయ బహుత్ ముఖ్య హై. దేర్ ఆర్ 260 చాప్టర్స్ ఇన్ ద బైబిల్. కర్తనమందంలో 260 అధ్యాయములు ఉన్నవి. నయా నియమే 260 అధ్యాయ ఇస్ విషయ పర్ హై. సబ్ మిల్ కర్కే 260 అధ్యాయ శాస్త్రము మే హై. ఇన్ దిస్ చాప్టర్ యు ఫైండ్ 360 రిఫరెన్సెస్ ఓన్లీ ఆన్ ది సబ్జెక్ట్. కనుక ఈ అంశం మీదనే ఈ అధ్యాయంలో 360 సంబంధ వాక్యములు ఉన్నవి. ఆర్ ఇసి కే సంబంధ మే 360 పద ఇస్ శాస్త్ర మే మిల్తే హై. సీ ఇన్ ది సో మెనీ చాప్టర్ యు ఫైండ్ 360 verses on last second coming. Kanaka anni adhyayamlo 360 sambandha vakyamulu Yesu Christ rendava raakra vishayamai unnavi. Prabhu Yesu Masih ke dutiya aagaman ke vishayame 360 ase pad iske sambandh mein shastra mein milte hain. 28 chapters are holy and solely devoted to the same subject. 28 adhyayamulu poortiga ఇదే అంశం మీద రాయబడినవి. 28 అధ్యాయ పూర్తి రీతి సే సంపూర్ణ రీతి సే ఇసీ బాత్ కో బోల్నే మే లవ్లీన్ హై. ద ఓన్లీ సబ్జెక్ట్ విచ్ ఇస్ డెల్ట్ సో ఎగ్జాస్టివ్లీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో ఎంతో వివరముగా రాయబడిన అంశం ఇది ఒక్కటే. ఆర్ ప్రభు కే శాస్త్ర మే జో సందేశ ఖతం నీ హో సక్తా హై ఆసే అధ్యాయ యే ఇస్ విషయ పర్ హై. సో ఇట్స్ నాట్ వితౌట్ ఎ పర్పస్ దట్ దిస్ సబ్జెక్ట్ ఇస్ బీయింగ్ బ్రాట్ టు అవర్ అటెన్షన్ అగైన్ అగైన్ ఇన్ ది హోలీ కాంగ్రెగేషన్ గ్యాదరింగ్. కనుక ఈ పరిశుద్ధ కూటమిలో ఈ అంశము తిరిగి తిరిగి మన మధ్యకి రావడం ఉద్దేశం లేకుండా రావడం లేదు. హోలీ కాన్వోకేషన్ కే అందర్ బినా ఉద్దేశ్ కే యే విషయ బారంబార్ ఆప్కే సామ్నే నహీ లాయా జా రహా హై. అండ్ వి డు ట్రస్ట్ లార్డ్ మే హెల్ప్ us అండర్స్టాండ్ ఫుల్లీ ద మీనింగ్ ఆఫ్ ది వండర్ఫుల్ సబ్జెక్ట్. ఈ అద్భుతకరమైన అంశం విషయమై అర్థమును సంపూర్ణంగా గ్రహించుకుంటకు ప్రభు సహాయం చేయాలని సంపూర్ణంగా నమ్ముతున్నాం. హమ్ భరోసా రఖతే విశ్వాస్ కర్తే హై ప్రభు హమారీ మదద్ కరెంగే కి హమ్ ఇస్ విషయ కో అచ్చీ రీతి సే సమజ్ సకే. నౌ సీ హౌ మెనీ టైమ్స్ ద వెరీ సేమ్ మెథడ్ ఇస్ రిపీటెడ్ ఇన్ దిస్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ రెవల్యూషన్. ఈ ప్రకటన మొదటి అధ్యాయంలోని ఈ అంశం ఎన్ని పర్యాయములు
తిరిగి తిరిగి చెప్పబడిందో చూడండి. కృపాకర్ దేఖే ఇస్ పహలే అధ్యాయ ప్రకాశిత వాక్యమే కితనీ బార్ యహి విషయ దోహరాయ గయా హై. చాప్టర్ 3 చాప్టర్ 1 వర్స్ 3 లాస్ట్ పార్ట్ ద టైమ్ ఇస్ అట్ హ్యాండ్. మొదటి అధ్యాయం 3వ వచనంలో మొదటి భాగం ఉంది, సమయము సమీపించినది. పహలా అధ్యాయ తీసరా పద్ కా ఆఖరి భాగ్ క్యూంకి సమయ నికట్ ఆయా హై. దెన్ వర్స్ 4 విచ్ వాజ్ విచ్ ఇస్ టు కమ్. నాలుగవ వచనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఆర్ చౌథే పద్ మే జో హై జో థా ఆర్ జో ఆనే వాలా హై. విచ్ ఇస్ టు కమ్, భవిష్యత్ కాలంలో లేక రాబోవాడు. జో ఆనే వాలా హై. వర్స్ 7 ఏడవ వచనం ఆత్మే పద్ మే బిహోల్డ్ హి కమ్స్ విత్ క్లౌడ్స్ ఎవరీ ఐ షల్ సీ హిమ్. ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును. దేఖో వో బాదలో కే సాథ్ ఆనే వాలా హై ఔర్ హర్ ఏక్ ఆంఖ్ ఉసే దేఖేగి. వర్స్ 8 ఎనిమిదవ వచనం ఆఠవ పద్ అల్ఫా అండ్ ఒమేగా ద బిగినింగ్ అండ్ ది ఎండింగ్ సెడ్ ద లార్డ్ విచ్ ఇస్ అండ్ విచ్ వాస్ అండ్ విచ్ టు కమ్ ది ఆల్మైటీ. అల్ఫాయు ఒమేగాయు నేని, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవారు నేని, సర్వాధికారి దేవుడు ప్రభు చదువుతున్నాడు. ప్రభు పరమేశ్వర రాజు హే జో థా జో ఆనే వాలా హే జో సర్వశక్తిమాన్ హే యా కర్తా మై అల్ఫా ఒమేగా హూ. Now you see how the same thought is repeated in the whole book. ఈ విధముగానే ఈ తలంపు తిరిగి తిరిగి గ్రంథమంతట్లో చెప్పబడుతున్నది. హమ్ దేఖ్తే కిస్ రీతి సే యే విచార్ బారంబార్ సారీ కితాబ్ మే దోహరాయా గయా హై. And that is the main purpose of the book of Revelation to prepare us for the second coming of Lord Jesus Christ. ఈ ప్రకటన గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే, ప్రభువైన యేసు క్రీస్తు వారి రెండవ రాకడకు మనం సిద్ధపరచడమే. ఆర్ ప్రకాశిత వాక్య జో సందేశ ముఖ్య సందేశ యహి హై హమ్కో తయార్ కరే ప్రభు యేసు మసీ కే ద్వితీయ ఆగమన్ కే లియే. ఇఫ్ వి కీప్ అవర్స్ రెడీ ఫర్ హిస్ కమింగ్ వి కెన్ బి సేఫ్ ఫ్రమ్ మెనీ డేంజర్స్ అండ్ మెనీ డిసెప్షన్స్ అండ్ మెనీ డిఫైల్మెంట్స్. ఈ ఆయన రాకడ కొరకై సిద్ధపరచబడిన వారమై ఉన్నట్లయితే అనేక అపాయం నుండి అనేకమైన తొందరల నుండి అనేకమైన కీళ్ళ నుండి తప్పించగలుగుతాం. ఇది హమ్ అప్నే ఆప్ కో ప్రమసి కే ద్విత్ ఆగమన్ కే లియే తయార్ రఖే బహుత్ ఖతరే సే అపవిత్రతా సే సంకట్ క్లేశ్ సే హమ్ బచ్ సక్తే హై. You find how the devil managed to keep this subject hidden from the people for 1,000 years. Saitanu pradala nundi amsham 1000 samvatsaralu daasi unchinaru. Hum dekhte hain ki sirte saitane 1000 lambe varsh tak is sachai ko logo se chipa kar rakha. From the beginning of the 6th century till the end of the 15th century. 6th shatabdam mulakani 15వ శతాబ్దం వరకును, 6వీ శతాబ్ది సే లేకర్కే 15వీ శతాబ్ది కే అంత తక్. యు ఫైండ్ ఫర్ 1000 ఇయర్స్ నో రిఫరెన్స్ మేడ్ ఇన్ సర్మన్స్ ఆర్ బుక్స్ ఆర్ టీచింగ్స్ ఆన్ ద సెకండ్ కమింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ వెయ్యేళ్ల కాలంలో మరి ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రాకడ విషయమై ప్రసంగంలో గాని రాసిన పుస్తకాల్లో గాని దాని విషయం ఎత్తనే లేదు. హజార్ వర్ష తక్ నా కితాబో కే ద్వారా నా సందేశా కే ద్వారా కవి భీ ఏ ప్రమోసి కే ద్విత ఆగమన్ కు విషయమే కవి ప్రకట్ నీ కియా గయా. అలర్ట్ వాస్ ఎక్స్ట్రీమ్ డార్క్నెస్ ఇన్ ద హోల్ క్రిస్టెండమ్. మరి దానికి ఫలితముగా క్రైస్తవ రాజ్యములో పూర్తిగా చీకటి వచ్చింది. ఆర్ ఇస్కా పరిణామ్ యే హువా హరే మసీహ జమాత్ కే అందర్ మే పూర్ణ రీతి సే అంధకార్ ఆ గయా. యు కెన్ సీ ఫ్రమ్ చర్చ్ హిస్టరీ సంఘ చరిత్ర ద్వారా మనం చూడవచ్చును. కలిసియా కే ఇతిహాస్ కే చరిత్ర సే ఆప్ సే దేఖ్ సక్తే హై హౌ మచ్ డార్క్నెస్ కేమ్ ఆన్ ద పీపుల్స్ మైండ్ ఇన్ దట్ పీరియడ్. ఆ కాలంలో ప్రజల యొక్క మనసులో ఎంత చీకటి వచ్చిందో అని కనుక్కోవచ్చును. ఉన్ దినో మే కిత్నా జ్యాదా అంధకార్ మనుష్యో కే మస్తిష్ పర్ ఆ గయా. అండ్ మోస్ట్ ఆఫ్ ది కరప్టబుల్ ప్రాక్టీసెస్ అమంగ్ క్రిస్టియన్స్ కేమ్ ఇన్ దట్ పీరియడ్. ఆ కాలంలోనే క్రైస్తవుల మధ్యలోనికి బహు చెడిపోయిన అలవాట్లన్నీ వచ్చినాయి. అర్బహోస్తే భ్రష్టాచార కే ఆదతే और जो शिक्षा थी उन्हीं दिनों में मसीहों के अंदर आ गई. But when this subject was revived, a new life began to break forth. ఎప్పుడైతే యంశము ప్రారంభించబడిందో నూతన జీవమే అది ప్రారంభించింది. जब ये बातें जागृत अवस्था में आने लगी जीवन का प्रवाह होने लगा. But many people only think of the subject only in terms of teaching and information. చాలా మంది అయితే ఈ అంశమును బోధకురకై ఊరికనే సంగతి తెలుసుకోవడానికి కొరకై విచారిస్తున్నారు. బహుత్ సే లోగ్ ఇస్ బాత్ కో ఇస్ విషయ కో సీఖతే హై శిక్షా దేనే కే లియే ఔర్ యే శిక్షా కే అందర్ పాయి జాతీ ఇస్లియే. దే వాంట్ టు గ్యాదర్ ఆల్ కైండ్ ఆఫ్ థియరీస్ అండ్ టీచింగ్స్ ఆన్ హిస్ సెకండ్ కమింగ్. రెండవ రాకడ మీద అనేకమైన సిద్ధాంతములు మరి బోధనన్నీ కూడా పోగు చేసుకుంటారు. ద్వితీయ ఆగమన్ కే విషయమే బహుత్ సే కహానియో కో కథా కో ఇకట్ఠా కర్ లేతే హై.
but they have no real enjoyment of the truth. ఆ సత్యమును గుర్చిన నిజమైన సంతోషం వారికి లేదు. పర్ ఉన్నే ఇస్ సచ్చాయి కా వాస్తవిక ఖరా భోగ్ ఔర్ లాభ్ నహీ ఉఠా సక్తే. ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్ ఫర్ విచ్ యు హావ్ టు పాస్ ది ఎగ్జామ్ అండ్ విన్ ఎ ప్రైజ్ సంవేర్. మరి అంశము ఎక్కడో పరీక్ష కూర్చొని దాని గెలుపొందేటువంటి అంశం కాదు ఇది. ఏ అసవ విషయం నహీ హై ఇస్కో ఆప్ యాద్ కరే ఔర్ పరీక్ష మే పాస్ హోకర్ కుచ్ ఇనామ్ పాయ్. ఇట్ ఇస్ మ్యాటర్ టు గివ్ యు అబండెంట్ జాయ్ అండ్ ద సీక్రెట్ ఆఫ్ ఎ ట్రైఫల్డ్ లైఫ్. సమృద్ధి అయినటువంటి జీవము మరి జయవంతమైన జీవము బ్రతుకునిచ్చేటువంటి అంశమైనది. ఏ భర్పూరికే జీవన్ దేనికలే విజయ దేనికలే ఏ బాతే హై. అండ్ ద మ్యాటర్ ఇస్ బీయింగ్ బ్రాట్ టు అటెన్షన్ ఆఫ్ జామియా పాస్టర్ ఎట్ టైమ్ వెన్ హీ ఆల్సో వాస్ ఫీలింగ్ సమ్వాట్ డిస్కరేజ్. అపోస్తలు యోహాను ఎంతో నిరుత్సాహంలో ఉన్న పరిస్థితిలో ఆ సమయంలోనే ఈ అంశము ఈ వర్తమానం ఆయన తేబడింది. ప్రవృత్తి ఉన్న బహుత్ కుచ్ నిరాశ నిరుత్సాహ హో చుకా థా ఉస్ సమయ బాత్ ఉస్కే సామ్నే లాయి గయి. ఆల్ ఆఫ్ us సమ్ టైమ్ ఫీల్ డిస్కరేజ్. మనమందరం కూడా ఆయా సమయాల్లో నిరుత్సాహపడతాం. హమ్ సబ్ కే సబ్ కుచ్ సమయ ఆసా జిన్ జీవన్ మే ఆతా హై హమ్ నిరుత్సాహ హో జాతే హై. యు ఫైండ్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ యు అరౌండ్ యు విచ్ ఆర్ బౌండ్ టు డిస్కరేజ్ యు. నీ చుట్టూ లేక నీలో ఏదో జరుగుతుంది అది నీ నిరాశలోనికి నడిపిస్తుంది. ఆ పాతే హై ఆప్కే అందర్ ఆప్కే చోగిర్ కుచ్ ఐసీ బాతే హోనే లగ్తీ హై జిస్కే ద్వారా సే నిరుత్సాహ కే బంధన్ మే ఆప్ ఆ జాతే హై. ది మ్యాన్ ఆఫ్ గాడ్ జాన్ ది అపోస్టల్ వాస్ ద మోస్ట్ బిలవెడ్ డిసైపుల్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ అపోస్టల్ యోహాను ఈ దైవజనుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎంతో ప్రియమైన శిష్యుడు. ఏ ప్రయత్నం ఉన్నా జో ప్రభు యేసు మసీహ కా చేలా థా ఓ బహుత్ ప్రభు మసీహ కా ప్రియ చేలా థా. అండ్ దట్ ఇస్ రిపీటెడ్ 6 టైమ్స్ ఇన్ జాన్ గాస్పెల్. యోహాన్ సువార్తలో ఈ మాట 6 పర్యాయములు తిరిగి చెప్పబడింది. యోహాన సమాచారమే 6 బార్ ఈ బాత్ దొహరాయి గయి హై. దట్ డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్ యేసు ప్రేమించిన శిష్యుడు అని. వా చేలా జిస్సే యేసు ప్రేమ రక్తా థా. అండ్ ద సేమ్ డిసైపుల్ ఇస్ ఫౌండ్ నౌ ఇన్ ప్రిజన్ in Patmos for the word of God and the testimony of Lord Jesus Christ. Aa shishude ippudu Patmos divilo Yesu Christ vaani gurchina saakshyam gurinchi devuni vakyam gurinchi khaidulo untunaru. Avisi prabhu ke daaskom paate hain jo ki promosi ki gawahi ke karan aur vachan ke karan Patmos naam taapu mein qaid mein tha. Full of discouragement. Ento nirashalo unnaru. Nirashas se bhara hua tha. Because at that time things were happening in the whole among the believers which are beyond understanding. Endukante aa samayamlo vishwasam madhyalo grahimpuku minchinatundi sangathalu jarugutunnayi. Yoki undino me vishwasiyon ke jeevanon ke andar me samajh se bahar aisi baatein ho rahi thi. Same thing will happen in the end days also. Ade sangati ee khalavar dinamlo kuda jaraneyindi. Ee baatein ant ke dino me abhi bhi ho sakti hain. We again reminded this morning also how the enemy becomes very active in the end days. As we see in chapter 12 of Revelation. మరి ఈ ఉదయకాలం చూచాం ప్రకటన 12 అధ్యాయం నుండి చివరి దినములో శత్రు ఎంత చురుగ్గా పనిచేస్తున్నాడో అనే సంగతి. హమ్ సబరే దేఖ్ చుకే హై ప్రకాశిత వాక్య 12 అధ్యాయ కే అందర్ అంత్ కే దినో మే శతాన్ కిత్నా క్రోధ్ క్రోధిత్ హో జాతా హై. హీ విల్ కమ్ లైక్ ఏ రోరింగ్ లయన్. అతను గర్జించే సింహం వలే వస్తాడు. ఓ గర్జనే వాలే సీకినా ఆయేగా. హీ మే కమ్ లైక్ ఏ రేవనింగ్ వోల్ఫ్. క్రూరమైన తోడేల వలే రావచ్చును. ఆడే వలే హుండార్కినే వాయిగా. ఆరి వేక్రమ్ లాకే ఇంజ్ ఆఫ్ లైట్. వేక వెలుగు దూత వలే రావచ్చును. అరో హో సక్తా హై జ్యోతి కే స్వర్గదూత్ కే రూప్ ధారణ కర్కే ఆయేగా. ఆరి వేక్రమ్ లాకే ఫ్లడ్. ఒక పెద్ద వరద వలే ప్రవాహం వలే రావచ్చును. అరో ఆ సక్తా హై బాడ్ కే నాయి బడి బాడ్ కే నాయి. ది ఫోర్ వేస్ డెవిల్ యూజెస్ టు అటాక్ గాడ్ పీపుల్ ఇన్ ది ఎండ్ డేస్. ఈ చివరి దినముల్లో దేవుని ప్రజలను ఎదిరించడానికి ఈ నాలుగు మార్గములను సాతాన్ ఉపయోగిస్తున్నాడు. ఏ చార్ తరీకే సే సాతాన్ ప్రభు కే లోగో పర్ ఆక్రమణ కర్తా హై. అండ్ దెన్ యు ఫైండ్ ఇట్స్ ఓన్లీ బై దిస్ వెరీ సేమ్ మ్యాటర్ వి కెన్ కమ్ విక్టోరియస్. కనుక మనిషి ఈ విషయంలోనే మనం జయవంతంగా రావచ్చును. ఆర్ హమ్ ఇస్ బాతో కే ద్వారా హమ్ పా సక్తే అంత మే కేసే హమ్ విజయ హో సక్తే హై. వెన్ అవర్ లార్డ్ అపియర్ టు జాన్ ది అపోస్టల్. మన ప్రభు అపోస్టల్ యోహానుకు ప్రత్యక్షమైనప్పుడు. జబ్ హమారా ప్రభు ప్రవరిత్ యోహన్నా కో దిఖాయి దియే. అండ్ హి ఫౌండ్ హిమ్ సో డిస్కరేజ్డ్. ఆయన ఎంతో నిరాశలో ఉండడం చూచాడు. ఆర్ ఉన్కో బహుత్ నిరుస్తామే పాయ్. హి రిమైండ్ హిమ్. ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఉస్నే ఉన్కో స్మరణ దిలాయా. ఐ యామ్ ద సేమ్ హూ విల్ కమ్ అగైన్. నేను తిరిగి వచ్చి ఆ ప్రభునే అంటున్నాడు. మై వహీ హూ జో ఫిర్ సే ఆ రహా హూ. అండ్ నౌ వాట్ యు కాంట్ అండర్స్టాండ్ యు విల్ నో ఆన్ దట్ డే. ఇప్పుడు నీవేది అర్థం చేసుకోలేకపోతున్నావో
आदि आदि नमो अर्धो चेस कुंटे आओ अभी जो तुम नहीं समझ सक रहे हो उस दिन तुम समझ जाओगे then no need to be impatient कनका ओप के लिए एक नाम उन्होंने आवश्यक ले अधीर होने के लिए कोई आवश्यकता नहीं wait patiently ओप के तो खाने पे तू धीरे से खड़े रहो the Lord you shall answer all your question one by one when you appear in glory प्रभाइन यीशु क्रिस्तु आयन महिमलो प्रत्यक्ष में न पड़ू नी प्रश्न नी वकदान तरवात रती आयन जवाब चिपता रहे प्रभु यीशु मसीह आपके सब प्रश्नों का हल एक एक करके दे देंगे जब वो महिमा में आएंगे and also the work of salvation will only be perfected on that day only आदि नमंदे रक्षण कार्यमु संपूर्ण होतुंदी और उद्धार का काम भी उसी दिन पूर्ण हो जाएगा only on that day we know the fuller meaning and the greatness of our great salvation and the greatness of great savior మన యొక్క మహా గొప్ప రక్షణ విషయమై దాని సంపూర్ణ అర్థము మన గొప్ప రక్షకుని యొక్క గొప్పతనాన్ని కూడా ఆ దినమందే మనం గ్రహించే బడే ఉద్ధార్ బడప్పన్ సమజ సకేంగే ఔర్ మహాన్ ఉద్ధార్కర్తా విషయ మే భీ సమజ సకేంగే అండ్ దట్ ఇస్ ఎ పెక్యూలియర్ జాయ్ ఇన్ కీపింగ్ అవర్సెల్ఫ్ రెడీ ఫర్ ద డే ఆ దినము కొరకై మనం సిద్ధపత్రమై ఉండడం అది ఎంతో గొప్ప ప్రత్యేకమైన సంతోషం ఇస్తుంది ఔర్ అప్నే ఆప్ కో ఇస్ దిన్ కే లియే తయార్ రఖనా ఏ బహుత్ అద్భుత్ ప్రకార్ కే ఆనంద్ కీ బాత్ హై సీ హౌ అవర్ లార్డ్ డ్రాస్ అటెన్షన్ ఆఫ్ ది అపోస్టల్ ఆన్ సమ్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్స్ ది ఫస్ట్ చాప్టర్ ఇక మొదటి అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులపై అపోస్టల్ యోహాను గమనాన్ని ప్రవహిస్తున్నాడు ఇస్ పహలే అధ్యాయమే హమారా ప్రభు ముఖ్య బాతో కే తరఫ్ ప్రేరిత యోహన్నా కే ధ్యాన్ కో ఖీచ్తా హై ఇన్ వర్స్ 4 హి డ్రాస్ హిస్ ఐస్ అపాన్ హిస్ థ్రోన్ నాలుగవ వచనంలో ఆయన సింహాసనం మీదకి ఆయన్ని నడిపిస్తున్నాడు చౌథే పదమే ఉస్కీ ఆంఖోకు యోహన్నా కి ఆంఖోకు అప్నే సింహాసన్ కి ఓర్ ఖీచ్తా హై ద సెవెన్ స్పిరిట్స్ విచ్ ఆర్ బిఫోర్ హిస్ థ్రోన్ ఆయన సింహాసనం మీదట ఉన్న ఏడు ఆత్మలు ఉన్ సాత్ ఆత్మాయ్ జో జో ఉస్కే సింహాసన్ కే సామ్నే హై ఇన్ ద ఫాలోయింగ్ వర్సెస్ హి డాస్ ఐస్ అపార్ ద అపియర్ అగైన్ మరి తక్కిన వచనంలో ఆయన ప్రత్యక్ష విషయమై తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు ఆర్ పిచే జో పద హై ఉస్మే అప్నే ప్రగట్ హోనే కే విషయ మే ఫిర్ సే ఉన్కో బతాతా హై ఇన్ వర్స్ 13 హి మేక్స్ యు సీ ద గ్లోరీ ఆఫ్ ద సెవెన్ గోల్డెన్ క్యాండిల్స్టిక్స్ 13వ వచనంలో ఏడు సువర్ణ దీప స్తంభముల యొక్క సౌందర్యాన్ని చూపిస్తున్నాడు 13 పద కే అందర్ మే జో సాత్ సునహలి దీవటే హై ఉస్కే విషయ సోనే కే దీవటో కే విషయ మే బతాతా హై దట్ మీన్స్ వాట్ కైండ్ ఆఫ్ చర్చ్ అవర్ లార్డ్ బిల్డింగ్ అనగా ఎటువంటి రకము సంఘమును మన ప్రభు కడుతున్నాడు అనేది ఇస్కార్తియా హే కిస్ ప్రకార్ కి మన్నలీ కలిసియా హమారా ప్రభు బనా రహా హై సీ హౌ యు ఫైండ్ సో మెనీ పీపుల్ ఓన్లీ థింక్ ఆఫ్ ద చర్చ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ అండ్ బిల్డింగ్ యాక్టివిటీస్ చాలా మంది సంఘమనగా లేకుడి మరి ఎంత మంది ఉన్నారు ఎటువంటి పనులు ఇవన్నీ విషయమా తలస్తున్నారు ఆర్ బహుత్ సే లోగ్ సాధారణ రీతి సే సమజ్తే హే कितने ज्यादा संख्या में लोग है कैसी मकान है यही कलिसिया है दे डोंट नो व्हाट चर्च इज संगमन का वार की एमो तेलिय उनको मालूम नहीं कलिसिया क्या है इवन दो इट इज सच ए सिंपल सब्जेक्ट एंड वेरी इंपॉर्टेंट सब्जेक्ट दे डोंट नो द रियल मीनिंग ऑफ दी चर्च विच इज लॉर्ड बिल्डिंग मरी ఎంత తేలికైన అంశమైనప్పటికీని ఎంత ప్రాముఖ్యమైన సంగతైనప్పటికీని ప్రభువైన యేసు కర్తన సంఘం యొక్క నిజమైన అర్థమే వారికి తెలియకుండా ఉన్నది ఉనకు మాలూమ్ నహీ కిత్నా సీదా సరల్ భాషా మే కలిసియా కే విషయం బతాయా గయా హై కిత్నా ముఖ్య బాత్ హై ఫిర్ భీ కలిసియా కే అర్థ కో నహీ జాన్తే హై దే ఆర్ స్పెండింగ్ సో మచ్ మనీ ఎనర్జీ ఆన్ ద బిల్డింగ్ అండ్ ద ఫర్నిచర్ అండ్ యాక్టివిటీస్ ఇన్ ద బిల్డింగ్ మరి ఆ కట్టడం విషయమై దానిలో సామగ్రి విషయమై ఆ కట్టడంలోని పనులు కొరకై ఎంతో డబ్బును ఎంతో బలమును వృధా చేస్తున్నారు వీ అప్నే పైసే కో ఇమారత్ మే ఇమారత్ కి కుర్సియో ఔర్ బెంచో మే ఔర్ కామ్ మే బహుత్ ఖర్చ్ కర్తే హై దే డోంట్ నో వాట్ చర్చ్ ఇస్ సంఘమనగా వారికి తెలియనే తెలియదు ఉన్కో పతా నహీ కలిసియా క్యా హై ఖుద్ ఈ సెవెన్ గోల్డెన్ క్యాండిల్స్టిక్స్ దరాస్ ఫర్ ద చర్చ్ ఇస్ కనుక ఏడు సువర్ణ దీప స్తంభాలు సంఘమనగా ఏమో ఇక్కడ తెలియజేస్తున్నవి సోనే కి జో సాత్ దివటే హై वे बताती है कलिसिया मंडली क्या है देन वी सी अवर लॉर्ड एज अवर ग्रेट हेवनली हाई प्रीस्ट एवर लास्टिंग हाई प्रीस्ट वॉकिंग इन बिटवीन दोज कैंडलस्टिक्स इकड़ा मन प्रभु ने परलोक प्रधान याजकन वाले आयन येड़ सुवर्ण दीप संभालो నడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అప్నే ప్రభుమసీ కో ప్రధాన మహాయాజక్ కీ రీతి పర్ ఉన్ సునాలే దేవుటో కే బీచ్ మే చల్తే ఫిర్తే హమ్ దేఖ్తే హై అండ్ వీ సీ అవర్ లార్డ్ న్యూ గ్లోరీ
మన ప్రభును నూతన మహిమలో చూస్తున్నాము ఆర్ హమ్ అప్నే ప్రభు కో నయీ మహిమా మే దేఖ్తే హై ఇస్ హియర్ లైక్ ఏ వైట్ వూల్ ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవైనవి ఉన్కే బాల్ శ్వేత ఊన్ కే బరాబర్ కే సమాన్ హై అండ్ ఇట్ క్లౌడీనెస్ లైక్ ఏ బ్యూటిఫుల్ మిడ్ డే సన్ ఆయన ముఖము అందమైన సూర్య కాంతి వలె ఉన్నది ఆర్ ఉస్కే చెహరే కా ప్రకాశ సుందర సూరజ్ కే ఉజాలా కే సమాన్ హై ఐ లైక్ ద ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ ఆయన కళ్ళు అగ్ని జ్వాల వలె ఉన్నవి ఆఖే ఆగ్ కీ జ్వాలా కీ నాయి హై ద మౌత్ గోయింగ్ టు హిస్ సోర్డ్ ఆయన నోటి నుండి రెండంతలుగా ఖడ్గం బయలుదేరుతుంది ఉస్కే ముహ్ సే దోధారీ తల్వార్ నికల్తీ హై ఫీట్ లైక్ బర్నింగ్ బ్రాస్ ఆయన యొక్క పాదములు మండుతున్న ఉత్తమ పిత్తలు జో భట్టి మే తపాయే గయే హై ఆసే హై అండ్ ఇన్ హ్యాండ్ సెవెన్ స్టార్స్ ఆయన చేతిలో ఏడు నక్షత్రములవి ఆ ఉస్కే హాత్ మే సాత్ తారే హై అండ్ వాయిస్ లైక్ ఎ మెనీ వాటర్ ఆయన యొక్క స్వరము అనే విస్తార జలముల శబ్దములే వస్తున్నవి ఆర్ ఉస్కే శబ్ద బహుత్ సే పానియో కే శబ్ద కే సమాన్ హై ద గార్మెంట్ very long and beautiful aile costume to purigatvi anto saundaryamini aur uske poshak bahut lambe aur sundar hain and the golden girdle aina bangal dhatti katkinaadi aur sunhala patka bandhe hue hai and these two details are asked about the glory and the beauty and the grandeur of our savior who loved us and died for us kanaka ee konni vivaramanu manalu preminchi manakorakai chanipoyina maa rakshakuni yokka saundaryani aina prabhavam ఆయన మహత్యాన్ని బయలుపరుస్తున్నవి ఈ థోడీ సీ బాతే హమారే ప్రభు మసీహ్ కే విషయం బతాతీ హై జో మహాన్ హై ప్రేమీ హై జిస్నే హమ్సే ప్రేమ్ కియా ఔర్ హమారే లియే మారా గయా కిత్నా మహాన్ ప్రతాపీ హై అండ్ దేర్ ఇస్ ఎ మెసేజ్ ఫర్ యు అండ్ మీ ఇన్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఆయనక లక్షణంట్లో కూడా నీ కొరకై నా కొరకైన వర్తమానం ఉన్నది ఔర్ ప్రభు యేసు మసీహ్ కే సారే అంగో మే హమారే లియే బహుత్ బడ సందేశా హై ఐ హావ్ స్పెండ్ మెనీ మెనీ అవర్స్ ఇన్ మెడిటేటింగ్ upon the meaning of these features and their message mari ee lakshanamulanu vaati vartamanam dhyanistu enno gantalu gadapochunu prabhu yesu masike jo unke angon ke vishay mein hum dekhe hain uske vishay mein agar hum dhyan de vachan de to bahut ghante lag sakte hain now God has shown you that even John the apostle will find it very hard to understand fully the meaning of those features apostle yohan saitamu ee prabhu yokka lakshanalanu సంపూర్ణంగా గ్రహించుకోవడం కష్టమని ప్రభు ఎరిగి ఉన్నాడు ప్రభుకే చిన్నోకే విషయమే ప్రభు ఖుద్ జానతే థే యోహన్నా జో ప్రేరిత థా వో భీ నహీ సమజ్ సకా ఇన్ బాతో కో అండ్ దట్స్ వై హీ సేడ్ ఇన్ వర్స్ 17 18 అందుకని 17 18 వచనాల్లో ఆయన అంటున్నాడు అరిసిలే 17 18 19 వచనే కహ రహా హై ఫియర్ నాట్ ఐ యామ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ భయపడకుము నేను మొదటి వాడును కడపటి వాడును గత హై మత్ డర్ క్యోకి మై ప్రథమ అంతిమ ఔర్ జీవతా హూ వర్స్ 18 18వచనము 18వ పద ఐ యామ్ హీ దట్ లివెత్ నేను జీవించువాడను మై జో జగాన్ యుగ్ జీవతా హూ అండ్ దేర్ లై ద గ్రేట్ సీక్రెట్ ఇక్కనే గొప్ప రహస్యమునిది ఆర్ యహా పర్ బడా భేద్ భరా హువా హై ఐ యామ్ హీ దట్ లివెత్ నేను సజీవునై ఉన్నాను మై వహు జో జీవతా హూ అన్లెస్ వి హావ్ ఎ ఫుల్లర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద లివింగ్ లార్డ్ యు స్టైల్ వి కాంట్ అండర్స్టాండ్ వాట్ హి ఇస్ సేయింగ్ నౌ ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించిన జీవంగలనిము లేక జీవం గల ప్రభువైన యేసు క్రీస్తు వచ్చిన సంపన్నము లేకపోతే ఇక్కడ చెప్పేది మనకు అర్థం కాదు జబ్ తక్ జీవతే ప్రభు యేసు మసీహ్ కే జీవన్ కా అనుభవ మే నా హో జాయ్ హమ్ సమజ్ నహీ సక్తే వో హమ్సే క్యా బోల్ రహా హై అండ్ దట్స్ వై మెనీ పీపుల్ ఫైండ్ హార్డ్ టు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ అందుకని అనేకమైన వారు వీటి యొక్క అర్థమును తెలుసుకోవడానికి కష్టపడుతున్నారు ఆ ఇసి కారణం సే బహుత్ సే లోగో కో ఇన్ శబ్దో కే అర్థ్ కో సమజ్నే మే బడా ముష్కిల్ కఠిన్ మాల కఠినాయి మాలూమ్ హోతా హై దే ఓన్లీ ఆర్ వన్ నాలెడ్జ్ అండ్ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ as so many things like that mari jnanamu leka aayi sangatulu vartamanam vaatu maatrame vaaru korutunaru vo sirf chahte hai in baaton ke shaman ko mastish mein gyan ki riti par in baaton ko samajh le they don't know jaadi truth mari satyamulu vaaru anubhavincharu vein sachai ka bhog nahi karte hain unless we have that deep experience of living lord jesus christ jeevangala pravain yesu christ vaarto లోతైన అనుభవం కలిగి ఉంటే తప్ప జబ్ తక్ జీవతే ప్రభు యేసు మసీహ్ కా గహరా అనుభవ మే నా హో జాయ్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ సెడ్ ఇన్ దిస్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ అదర్ బుక్స్ విల్ నాట్ హెల్ప్ యు ఈ ప్రకటన గ్రంథములో గాని వేరే గ్రంథాల్లో గాని ఏం చెప్పడందో అది నీకు అర్థం కాదు జో కుచ్ ప్రకాశిత వాక్య కే అందర్ దూసరి కితాబో మే కహా గయా హై వో ఆప్కో కుచ్ ఉస్సే ఫాయదా నహీ హోగా ఐ సేవ్ యు వోంట్ ఎంజాయ్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ యేసు క్రైస్ట్ అట్నే ప్రభువైన యేసు క్రీస్తు వారికి రెండవ రాకలోని
सत्यम कुडा नी अनुभवितलेव। और इसी तरह से प्रभु मसीह के द्वितीय आगमन के विषय में जो कुछ कहा गया सच्चाई, उसके विषय में आप भोग नहीं कर सकते हैं। सेकंड कमिंग बिकम टू अस मोर रियलिटी एंड मोर एंजॉयमेंट बाय द एक्सपीरियंस ऑफ फर्स्ट कमिंग। మొదటి రాత్రి యొక్క అనుభవం కలిగితేనే రెండవ రాత్రి యొక్క ఆ సంగతి ఎంతో వాస్తవమైనది గాను సంతోషకరమైనది గాను ఉంటుంది। जो दूसरे आगमन का जो बातें हैं उसका भोग और मजा हम सभी ले सकते हैं जब हमको पहले आगमन के विषय में अनुभव हो चुका है। Now can we say like Paul the apostle in Galatians 2:20 Christ liveth in me। గలతీ 2:20 లో అపొస్తలుని పౌలుతో సైతం కలిసి క్రీస్తు నాయందు జీవిస్తున్నాడని చెప్పగలమా? క్యా పౌలుస్ కే ప్రేరిత కే సమాన్ గలతీ 2:20 కే అనుసార్ కహ సక్తే హై మసీహ్ ముజ్ మే జీతా హై। నో డౌట్ యు నో ఇట్ బై థియరీ బై ది ఎక్స్‌పీరియన్స్। మరి ఇది మాటల ద్వారా సిద్ధాంతం లేదు గాని అనుభవమైనదా? ఫర్ కోయ్ సందేహ కీ బాత్ నహీ హమ్ ఇస్కో అప్నే మస్తిష్క్ మే జాన్తే హై పర్ అనుభవ మే నహీ హో సక్తా హై। అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఈవెనింగ్। ఇదే ఈ సాయంకాలమా యొక్క భారమైనది। ఆర్ ఇస్ శామ్ కే సమయ మార్ హృదయ కా బోజ్ యహీ హై। దట్ బిఫోర్ వి గో ఫర్దర్ ఇన్ ది హోలీ కన్వోకేషన్ వి మైట్ హావ్ ఏ డీపర్ అండ్ ఏ ఫుల్లర్ రిచర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద లివింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్। మన ఇంకా ఈ పరిశుద్ధ సమాజ కుటుంబంలో ముందుకు సాగక వెళ్ళక ముందు మరి జీవంగల ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించిన లోతైన ఐశ్వర్యవంతమైన అనుభవం కలిగి ఉండవలసిన पहले कि हम आगे बढ़े होली कॉन्वोकेशन में हमारा बोझ है कि प्रभु मसीह के विषय में गहराई के साथ यथार्थता के साथ हम उसके इस अनुभव को जाने जीवते मसीह के अनुभव को अंदर जाने। सच एक्सपीरियंस विच हेल्प यू टू एंजॉय द मीटिंग्स एंड द प्रेयर एंड द फेलोशिप व्हाटएवर यू हैव ओवर हियर। కనుక ఏనుము ఇటువంటిదంటే ఇక్కడ వర్తమానములు ప్రార్థన ఇక్కడ జరిగేవన్నీ కూడా నీవు అనుభవించగల ఆనందించగల అనుభవం ఉంటుంది। ఆసా అనుభవ జిస్కే ద్వారా సే మీటింగ్ మే ప్రార్థన మే సంగతి మే ఆప్ ఆనంద మాన్ సక్తే హై। యు హావ్ గాట్ దట్ సచ్ ఎక్స్‌పీరియన్స్। అలాంటి అనుభవం నీవు కలిగి ఉంటే యది ఆసా అనుభవ ఆప్కే పాస్ హై దట్ డజంట్ మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యు గివ్ ఓవర్ హియర్। ఇక్కడ ఎటువంటి భోజనం నీకు ఇచ్చినా గానీ తొందర లేదు। సో కో చింత కి బాత్ నే కిస్ ప్రకార్ కా భోజన ఆప్కో ఖానే కో మిల్ రహా హై యహాన్ పర్ యు ఎంజాయ్ ఈక్వలీ మీరు సమానంగానే వాటిని ఆనందిస్తారు। ఆ సమాన రీతి సే ఉస్కా భోగ్ మజా ఉఠా సకతే హై। యు ఆర్ స్టేయింగ్ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఎక్కడ నివాసిస్తున్నప్పటికీ యహాన్ కై ఝోప్డీ మే ఆప్ రహతే హై। అదర్వైజ్ లేకపోతే అగర్ ఆసా నహీ హై వి మార్ గివ్ యు ది బెస్ట్ ఫుడ్ అవైలబుల్ ఇన్ హోల్ హైదరాబాద్। హైదరాబాద్ అంతలో కూడా అందుబాటులో ఉన్న శ్రేష్టమైన భోజనం మీకు పెట్టినా గాని హో సక్తా హై హైదరాబాద్ మే జిత్నా సుందర్ ఖానా మిలే అచ్చా మిలే సబ్ హమ్ ఆప్కో దే దే మే గివ్ యు 25 బ్యాగ్స్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్। మీ ఉదయకాల భోజనానికి 25 కోరుగుడ్లు ఇచ్చినా గాని ఆ సబరేకి నాస్తాకలే 25 25 पर भी कुड़कुड़ाते बुड़बुड़ाते पा जाएंगे। एप्रिल तृप्ते उन्होंने कहा अभी संतुष्ट भी नहीं होंगे। पर लाभ का मिले तो यू ऐसे प्रभु नी को निजमीन वालेगा वास्तवीन वालेगा उनके प्रभु आपके लिए वास्तव और खराब बन जाता है। Whatever may be your discomfort, inconvenience or a handicap, कनका ये अननुकूलता ये सदुपायम लिया नहीं परिस्थिति खड़ी न पड़ेगी। तो हो सकता है अभ्यंतर किसी भी प्रकार के कष्ट संकट आप झेल रहे हो। Also, even when you go from here, और आप जब यहाँ से चले भी जाएंगे तब भी whatever may be your situation, मी आपका परिस्थिति ये महीना पड़ेगी आपकी परिस्थितियाँ कैसी भी क्यों ना हो जाए your joy will be abundant, मी आपका संतोष समृद्धि का आपका आनंद बहुत अच्छा होगा and your life will be triumphant victorious, मी आपका जीवन विजयवंत होगा जयवंत होगा आपका जीवन विजयी और जयवंत होगा and that's why our Lord was again, अंधकने मन प्रभु तिरिगि लेचिनाडु और यही वो कारण था जिससे कि हमारा प्रभु जी उठा तो लिव इन अस मान लो निवास के लिए हमारे अंदर जिए। नाउ मेनी पीपल से इन थ्योरी यस आई बिलीव आई बिलीव आई बिलीव आई बिलीव मरी साधारण मंदी
సిద్ధాంతరీతిగా నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను అంటున్నారు. సిద్ధాంతిక రీతి అయితే దాని గురించిన అనుభవం లేని వారు అనుభవం చెప్తారు. రోమా పత్రిక ఆరవ అధ్యాయం చూడండి. హం దేఖతే హై రోమియో కి పత్రి ఛతమ అధ్యాయ అండ్ వర్స్ 5 ఐదవ వచనము ఉస్కా పాంచవ పద్ ఇఫ్ వి హావ్ బీన్ ప్లాంటెడ్ టుగెదర్ ఇన్ లైక్నెస్ ఆఫ్ డెత్ వి షల్ బి ఆల్సో ఇన్ లైక్నెస్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యము గలవారమైందుము. నౌ దిస్ టు గో టుగెదర్ ఈ రెండు కలిసి వెళ్తున్నాయి. ఇక్కడ ఐక్యం అనగా మాట అంటు కట్టబడటాన్ని చెప్పబడుతుంది. యూ హావ్ సీన్ ద ఫ్రూట్ ట్రీ బీయింగ్ గ్రాఫ్టెడ్ ఇన్ యువర్ విలేజెస్ ఆర్ సిటీస్ మీ యొక్క గ్రామాల్లో పట్టణాల్లో పండ్ల చెట్లకు అంచు కట్టేది మీరు చూస్తుండొచ్చు. ఆప్ దేఖోంగే అప్నే గావ్ షహరో మే జో ఫల్ కే జో వృక్ష హోతే హై పైబంద్ కియే జాతే హై. ఎవరీ బెస్ట్ ఫ్రూట్ is produced by grafting mari man sheshtamaina pandlanni kuda antu kaddam anani avu vastunavi unda sa unda jo phal hai paiband kiye jane ke dwara se hota hai. Mangoes, apples, apricot, peaches, whatever they may be, all by grafting. Oranges, maavidi pandlu mari orange pandlu narange pandlu yani pandlu anni anni kuda koi bhi phal aam ho bhi ho jamur koi bhi ho you find how a tree yielding small fruit sour fruit can be made to yield large and good fruit. ఒక చెట్టు అంతకు ముందు పొల్లలచే కాయలు చిన్న చిన్నవి కాసేవి పెద్ద కాయలు మంచి రుచైనవి కాయడానికి వీలున్నది. కోయి భీ ఛోటా ఫల్ హై ఖట్టా ఫల్ హై పైమన్ కే ద్వారా బడా బన్ సక్తా హై మీఠా బన్ సక్తా హై. పేడ్ పేడ్ ఫల్ నహీ జో పేడ్ హై ఖట్టా ఫల్ దేనే వాలా పేడ్ మీఠా ఫల్ దేనే వాలా పేడ్. యు హావ్ సీన్ ఇన్ యువర్ విలేజ్ దోస్ ట్రీస్ yielding very very small mangoes and sour mangoes. మరి మీ గ్రామంలో చిన్న మామిడి పండ్లు మరి పుల్లగా ఉండేవి కాస్తున్నాయి అనుకోండి. ఆప్నే దేఖా హోగా అప్నే గావ్ కే అందర్ మే జో వృక్ష హై జో ఖట్టే ఫల్ దేనే వాలే ఛోటే ఛోటే పేడ్ హై. అండ్ హౌ లేటర్ ఆన్ ద వెరీ సేమ్ ట్రీ వాస్ యీల్డింగ్ నైస్ లార్జ్ మ్యాంగో. మరి కొంచెం కొంతకాలం అయిన తర్వాత అదే చెట్టు పెద్దవి మంచి మంచి కాయలు కాస్తున్నాయి. ఔర్ ఆప్ దేఖ్ సక్తే కి వహీ ఛోటే ఔర్ ఖట్టే ఫల్ దేనే వాలే పేడ్ అబ్ అచ్చే ఔర్ బడే ఫల్ దేనే వాలే పేడ్. హౌ డిడ్ హ్యాపన్ అది ఎట్లా జరిగింది ఏ సబ్ కైసే హో గయా దే బ్రాట్ వన్ బ్రాంచ్ ఫర్ ద ట్రీ. మరి వేరే చెట్టు నువ్వు చిన్న కొమ్మలు ఇచ్చినారు. దూసరే వ్యక్తికే ఏ ఛోటా పౌధా డంగాల్ వో లే ఆయ్ నాట్ వెరీ లాంగ్ వన్ పెద్ద కొమ్మ గారు బహుత్ లంబా డంగాల్ నహీ లాయ్ అండ్ దెన్ ఇట్ వాస్ గ్రాఫ్టెడ్ దానిలో అంచు కట్టి పెట్టినారు నాటినారు ఉస్కే బాద్ ఉస్కో జోడ్ దియే పైమన్ లగా ది అండ్ దే ఫౌండ్ సమ్ చేంజ్ ఇన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ దెన్ సెకండ్ ఇన్ ద థర్డ్ ఇయర్ తర్వాత మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం మార్పు చెట్లో కనబడుతుంది. ఓ పేడ్ మే దేఖ్తే హై పహలే వర్ష్ మే దూసరే వర్ష్ మే ధీరే ధీరే కుచ్ పరివర్తన్ ఆనే లగ్ గయా అండ్ ఫోర్ త్రీ వర్సెస్ మరి చెట్టు అంతా మారిపోయింది. దేఖతే సారా వృక్ష బదల్ గయా లీవ్స్ హావ్ చేంజ్ ఫ్రూట్స్ హావ్ చేంజ్ ఎవ్రీథింగ్ చేంజ్ ఆకులు మారిపోయినవి పండ్లు కూడా మారిపోయి అన్ని మారిపోయినవి పత్తి బదల్ గయే డంగాలు బదల్ గయే ఆ పేడ్ బి బదల్ గయా అండ్ దట్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ లోకంలో ప్రతి భాగంలో కూడా ప్రతి దినం ఇట్లా జరుగుతుంది. హర్ దిన్ సంసార్ కే హర్ విభాగం మే ఐసా హో రహా హై అండ్ యువర్ పాస్టర్ యూజ్డ్ ద వెరీ సేమ్ వర్డ్ ప్లాంటెడ్ ఆర్ గ్రాఫ్టింగ్ ఇన్ ద డెత్ of Lord Yeshai apostle kuda ide maadru upayogistunnaru yesu christ yokka maranamulo aikyamu leka naatabota antu kattabotanavi aa prerit paulus bhi masi ke mrityu mein hum paivand kiye gaye jode gaye jud gaye bata raha hai and is likewise in resurrection ade reetiga punrutthan lo kudanu aur isi tarah se uske punrutthan mein bhi jud gaye kehta hai then he says there must be some change taking place you also appudu neelo kuda kontha maarpu anedi jarugutu undali abbo ketta hai aapke andar tumhare andar bhi kuch na kuch parivartan is tarah se aana chahiye if this tiny little branch of one tree can accomplish the big change my whole tree mari oka chinna chettu yokka chinna mokkani inta maarpu chettulo kaliginchagalite jabki ek chota sa dangal jo dusre ped ka hai bade ped ke andar mein itna parivartan la sakta hai how much more the victory of Lord is in your life and my life ravain yesu christ variku vijayamu nee jeevithamlo naa jeevithamlo inta inka enta ekkuga pan jarigindaru kitna jyada kaam promasi ka vijay jay aapke andar mere andar kaam kar sakta hai otherwise no use of dying
సహానుభూతి మరి ఈస్టర్ వారానికి ముందుగా సమస్తే ఈస్టర్ కే పహలే హఫ్తే మే బై నో బిల్కుల్ సమ్డే ఈస్టర్ కే కుచ్ కుచ్ పహలే బై నాట్ టేకింగ్ మీట్ దే హావ్ ద క్రాస్ ఇన్ దెమ్ మరి మాంసం తినకపోవడం వల్ల సిలువ వారిలో ఉంది అనుకుంటారు కాతే మాస్ జో గోస్ట్ హై నా ఖా తో క్రూస్ అందర్ ఆ గయా ఇన్ దట్ పీరియడ్ దే వోంట్ టేక్ మీట్ అవుట్ కనుక ఆ దినాలు సమ దినాల్లో మాంసం తినరు ఓన్ కాల్ మే ఓ సమే ఓ గోస్ట్ కబీ నీ ఖానా చాహంగే లుక్ మిజరేబుల్ ఎంతో దిగాలుగా కనబడుతుంటారు బడే తోర్ భాగ్య దిఖేంగే సమీ ఓన్ ఫాస్ట్ దట్ పీరియడ్ కొంతమంది అయితే ఆ దినాలు ఉపవాసం కూడా ఉంటారు లోక్ ఓస్ కాల్ మే సమే ఉపవాస్ కరేంగే ద లార్డ్ నాట్ డై ఫర్ దట్ పర్పస్ ఆలాగ నీవి చేయాలి అని ప్రభు చనిపోలేదు ప్రభు ఇస్ హెత్తు కో అప్నే జీవన్ మే లాయ కర్కే నహీ మరా హి డైడ్ టు బెనిఫిట్ యు ఫర్ ఇటర్నిటీ నిత్యత్వంగా నీవు మేలు పొందాలని ఆయన చనిపోయాడు ఓస్లే మరో కి సనాతన్ తక్ ఆప్కో ఫైదా హో అండ్ రోజ్ అగైన్ టు మేక్ యు ఎ న్యూ క్రియేచర్ నిన్ను నూతన సృష్టిగా చేయాలని తిరిగి లేచాడు ఓస్లే జీ ఉఠా యాకో ఎక్ నై సృష్టి బనా దే అండ్ మేక్ యు ట్రయంఫెంట్ అండ్ విక్టోరియస్ ఎవరీ ఎనీ టైం ఎవరీవేర్ మరి ఎక్కడైనా ఏ సమయంలోనైనా జయవంతంగా విజయవంతంగా ఉండడానికి చేయాలని కిసి స్థాన విజయ బాధి ఉఠా Have you found that experience? ఆ అనుభవం నీవు పొందినావా క్యా ఐసా అనుభవ ఆపనే ప్రాప్త్ కియా Are you conscious of the living Lord living in you, working through you? ప్రభువైని జీవం గల ప్రభువైని యేసుక్రీస్తు నీలో నీలో ఉండి నీలో నివసిస్తూ నీతో నీ ద్వారా పనిచేస్తున్నాను వెరిగినావా క్యా ఆప్కో ప్రభు మసీహ్ ఆప్కే అందర్ హై ఆప్కే అందర్ కామ్ కర్తా హై ఆప్కే ద్వారా కామ్ కర్తా హై ఐసా అనుభవ ఆసాస్ హై We have seven great proofs of the fact Our Lord is a living Savior. ప్రభువైని మన ప్రభు జీవంగల రక్షకుడని ఏడు రుజువులున్నవి హమారా ప్రభు యేసు మసీహ్ జీవత హై ఇస్కే విషయ మే సాత్ సబూతే హై Anybody want to question us, how do you know, how can you prove he is living Savior? యేసు క్రీస్తు జీవంగల రక్షకుడని నీవెట్ల ఎరుగుదు నీవెట్ల రుజువు చేయగలవని అడిగితే అగర్ కోయ్ పూచే ఆప్కో కేసే మాలూమ్ హై ప్రభు యేసు మసీహ్ జీవత ఉద్ధార్ కర్తా హై హమే కెన్ గివ్ సెవెన్ ప్రూఫ్స్ బై గాడ్ హెల్ప్ దేవుని సహాయం వలన ఏడు రుజువులు మనం ఇవ్వగలం పరమేశ్వర్ కి సహాయత సే పాంచ్ సబూతో కో హం ఆప్కో దే సక్తే హై ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా సబ్సే పెహలీ బాత్ ద ప్రామిసెస్ మేడ్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ బై మెనీ ప్రొఫెట్స్ అనేకులైన ప్రవక్తలు పాత నిబంధనలో ఆయన విషయమై ప్రవచించినారు హరిస్కే విషయమే బహుత నబియోనే పురానే నియమ కే అందర్ మే నమోత్తి హై దోస్ ఆఫ్ యు గో అవుట్ సైడ్ డోంట్ గెట్ కమ్ బ్యాక్ ప్లీజ్ బయటకు వెళ్ళేవారు మళ్ళా తిరిగి లోనికి రాకండి మీన్ అవుట్ సైడ్ పని డోంట్ గెట్ కమ్ ఇన్సైడ్ పందిరికి బయటనే ఉండాలి గాని మళ్ళా లోనికి రాకూడదు జో ఉట్కే చలే జా రహే ఆ బహారీ పండల్ మే రహే అందర్ నాయక బాకర్ కే బుక్ ఆఫ్ ఐసియా యెషయా గ్రంథము యెషయా నబి కి పుస్తక్ అండ్ చాప్టర్ 25 25వ అధ్యాయం 25వ అధ్యాయం Isaiah 25 యెషయా 25 యెషయా 25వ అధ్యాయం వర్స్ 8 8వ వచనం 8వ పద హి విల్ స్వాలో అప్ డెత్ ఇన్ విక్టరీ Lord God will wipe away tear all faces marennadu undukuna maranamunu ayanu mingiveyenu prabhuvaina yehova prativani mukham meeda bhasvindunu kruthiveyenu Isaiah 26 యెషయా 26 యెషయా 26వ అధ్యాయం and verse 19 19వ వచనం 19వ పదవి thy dead man shall live together my dead body shall they rise awake and sing మృతులైనీ వారు బతుకుదురు నా వారి శవములు సజీవములగును మేల్కొని ఉత్సహించుడి హోషేయా చాప్టర్ 13 హోషేయా 13 హోషేయాకి పుస్తక 13వ అధ్యాయం వర్స్ 14 14వ వచనం 14వ పద arrested them from the power of grave I redeemed them from death oh death I will die praying oh grave under destruction ఆయన పాతాళ వశములో నుండి నేను వాని విమోచించును మృత్యువు నుండి వాని రక్షించును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ Then Psalm 16 కీర్తనలు 16 భజన సహిత 16వ అధ్యాయం verse 10 పదవచనం 10వ పద దవిల్లాలి మై సోల్ హెల్ దేర్ విల్ నౌ సఫర్ ద హోలీ వన్ టు కరప్షన్ ఎందుకనగా నీవు నా ఆత్మ పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు దట్ ఆఫ్ ఫస్ట్ దేర్ ప్రూఫ్ అస్ అవర్ లార్డ్
is a living savior. Mana Prabhu, Jeevamgal Rakshakudani, Cheppedaniki Modati Rujuvainadi. Ye pehla saboot hai ki hamara Prabhu Yesu jeevita udhar karta hai. Nobody ever dreamt of conquering death. ఎవరికూడ మరణం జయించడానికి విషయం కలగలగలేదు. ఇసు వ్యక్తినే మృత్యు పర్ జయ పానే కలే స్వప్న విని దేఖా. ఓన్లీ వన్ కేస్ ఇన్ ద హోల్ వరల్డ్ హిస్టరీ. లోకమంతరి చరిత్రలో ఒకే ఒక వ్యక్తి. సారే జగత్ కే ఇతిహాస్ మే ఏక్ హీ వ్యక్తి. హి విల్ ఫాలో డెత్ ఇన్ విక్టరీ. ఆయన విజయవంతముగా మరణమును మ్రింగి వేసినాడు. ఓ మృత్యు కో జయమే నిగలేగా. అండ్ హి హస్ డన్ ఇట్ ఫర్ యు అండ్ మీ. ఆయన నీ కొరకై నా కొరకై దాన్ని చేసినాడు. ఉత్నే ఆప్కే లే మేరే లే కియా హై. దట్ సెకండ్లీ రెండవదిగా the prophecy of the Lord himself made to disciples before being crucified. Prabhu tane aayani silu veyabadak mundu tana shishyulaku cheppina pravachanamulu aa prabhu apne mrityu se pehle cross par chadha jane se pehle jo nabat khud prabhu apne chelo se kaha. Saint Mark 8:31 Mark suvartha 8:31 Sant Marcos 8 aur 38 31 he began to teach them when a man must suffer many things, be rejected of the elders and chief priests and scribes and be killed, after 3 days rise again. Mariyu manushya kumaru aneka himsalu pondi peddala chetanu pradhana yajikulu chetanu shastra chetanu upekshinchabadi champabadi 3 dinalaina tarvata lechi agatyamani ayana variki bodhimpa narambhinchanu. Mark 9:31 Mark 9:31 Mark 9:31 He taught disciples that the Son of Man must deliver hands of men, they kill him, after they killed his third day. Elinaga ayan tanushulaku bodhinchu manushya kumaru manushula chetiki appagimbadutunnadu vaaru ayanni champedaru champabadani 3 dinamulaku ayanu lechunu ante vaartho chesaru. 34 10:34 dasma adhyaya markas aur 34va pad they shall mock him, scourge him, spit upon him, shall kill him, third day he shall rise again. Vaaru ayannu apahasinchi ayani meeda ummevesi పడాతో ఆయన కొట్టి చంపెదరు 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. John 10:18 యోహాను 10:18 యోహన్న 10:18 No man take it from me, it is myself. I have power to lay down and power to take it again. ఎవడును నా ప్రాణం తీసుకునడు నాంత నేనే దాన్ని పెట్టుతున్నాను దాన్ని పెట్టుకు నాకు అధికారం కలదు. That's our second proof. ఇది మన రెండవ రుజువు. యమారా దూసరా సబూత్ హై. Lord Jesus Christ very clearly, plainly, repeatedly told disciples how he will suffer our sake and be spat upon and mocked, reviled for our sake, then rise again. ప్రభువైన యేసు క్రీస్తు ఎంతో తేటగా స్పష్టంగా చెప్పాడు మన నిమిత్తమై ఆయన నువ్వేబడి అపహసించి చనిపోనయ్యాడని మన నిమిత్తమై తిరిగి లేవనయించినాడని చెప్పాడు. ప్రభువైన మసీనే అప్నే శిష్యులసే సఫాయి కే సాథ్ बारंबार उसे बता कैसे वो ठट्ठम उड़ाया जाएगा, दुख उठाया जाएगा, मारा जाएगा, गाड़ा जाएगा और फिर जी उठेगा. तीसरा सबूत लूका 24वां अध्याय पांचवा चौथा వారు భయపడి ముఖమును నేల మోపిండగా వీరు సజీవుడైన వాణ్ణి మీరు ఎందుకు మృతుల్లో వెలుగుతున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచినాడు. ది టెస్టిమనీ బోర్న్ బై ది ఏంజెల్స్ ఆన్ ది ఎర్లీ ఈస్టర్ మార్నింగ్ ఈస్టర్ ఉదయకాలమందు దేవదూతలు ఇచ్చినటువంటి సాక్ష్యము. ఈస్టర్ కే బడే భోర్ కే సమయ జో గవాహి స్వర్గ దూతో కే ద్వారా ది గై. హి నాట్ హియర్ ఆయన ఇక్కడ లేడు. ఓ యా నహీ హై బట్ రిజన్ ఆయన లేచినాడు. అరో జీ ఉఠా హై. దెన్ ఫోర్త్లీ నాలుగవది జో చౌథా సబూత్ హై అండ్ వర్స్ 3 మూడవ వచనము తీసరా పద్ దే ఎంటర్డ్ ఇన్ అండ్ ఫౌండ్ అవుట్ ద బాడీ ఆఫ్ లార్డ్ జీసస్ వారు లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ది ఎంప్టీ సెపల్కర్ ఖాళీగా ఉన్న సమాధి ఖాళీ కబర్ ఇట్ కెన్ బి సీన్ టుడే ఇన్ జెరూసలేం ఈ రోజు కూడా వెళ్ళి యెరూషలేం లో చూడొచ్చు. క్యూంకి ఆజ్ భీ యెరూషలేం మే దిఖాయి దే సక్తి హై. ఎవ్రీ డే పీపుల్ గో దేర్ ఆల్ ఫర్ ద వరల్డ్ టు సీ. ప్రతి దినము కూడా లోకములో అన్ని భాగం నుండి దాన్ని చూచే దానికి వెళ్తున్నారు. హర్ దిన్ లో సారే జగత్ కే భిన్ భిన్ విభాగో సే దేఖనే కే లియే ఉసే జాతే హై. దట్స్ అవర్ ఫోర్త్ ప్రూఫ్. అది మన నాలుగవ రుజువు. యే హమారీ చౌథీ సబూత్ హై. ది ఎంప్టీ సెపల్కర్ ఖాళీగా ఉన్న ఖాళీ కబర్ నో అదర్ సెపల్కర్ ఇస్ కాన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ లోకములో ఏ భాగములో గాని ఇటువంటి సమాధి లేనే లేదు. సంసార కే కిసి విభాగ్ మే ఇస్ ప్రకార్ కీ కబర్ నహీ హై. అదర్ సెపల్కర్ అండ్ గ్రేవ్ ఫుల్ ఆఫ్ డెడ్ మెన్ బోన్స్ మరి తక్కిన సమాధులన్నీ కూడా
మరి చనిపోయిన వారి ఎముకలతో నిండి ఉన్నవి దూసరే జితని కబరే హే మృతక్ మనుష్యో కే హడ్డియో సే భరే హువే హే ఎంప్టీ సెపల్కర్ ఇక్కడ ఖాళీగా ఉన్న సమాజం ఉన్నది అరే ఖాళీ కబర్ హే గో అండ్ సీ ఇట్ వెళ్ళి చూడండి జాయే ఔర్ దేఖియే దెన్ ఫిఫ్త్లీ ఐదవది ఉస్కే బాద్ పాంచవా సబూత్ అవర్ లార్డ్ అపియర్ 10 టైమ్స్ డిఫరెంట్ డిసైపుల్స్ ఇన్ 40 డేస్ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచిన తర్వాత 10 సార్లు వేరు వేరు శిష్యులకు వేరు వేరు సమయాల్లో కనబడ్డాడు హమారా ప్రభు జీవించిన బాద్ 40 దినో మే 10 బార్ భిన్ భిన్ రీతి సహిత చేలో కో దిఖాయి దే 5 టైమ్స్ ఆన్ ద ఈస్టర్ డే ఈస్టర్ దినమందు 5 సార్లు కనబడ్డాడు 5 బార్ ఈస్టర్ కే దిన్ అగైన్ 5 టైమ్స్ ఫ్రమ్ హిస్ సెకండ్ డే టిల్ ది డే ఆఫ్ ది అసెన్షన్ ఆ 2వ దినం నుండి ఆయన ఆరోహణమయ్యే దినం వరకు మరి 5 సార్లు ఫిర్ దూసరే దిన్ సే స్వర్గారోహణ హోనే కే దిన్ తక్ 5 బార్ ఫిర్ దిఖాయి ది హి ఫస్ట్ అపియర్ టు మేరీ ఎస్ సెపల్కర్ మొట్టమొదటిగా సమాధి యొద్ద మరియకు ఆయన కనబడ్డాడు సబ్సే పహలే మరియం కో భేట్ కర్తే హై కబర్ కే పాస్ అదర్ విమెన్ హు ఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ సెపల్కర్ తర్వాత సమాధి నుండి తిరిగి వెళ్తున్న వేరే స్త్రీలకు కనబడ్డాడు ఫిర్ దూసరే స్త్రీయో కో జో కబర్ సే లౌట్ రహే థీ దిఖాయి ది దెన్ హి అపియర్ టు సైమన్ పీటర్ తర్వాత సీమోన్ పేతురు కనబడ్డాడు ఓ సమాన్ పత్రస్ కో దిఖాయి దియే దెన్ హి అపియర్ టు అదర్ డిసైపుల్స్ గోయింగ్ టు ఎమౌస్ తర్వాత ఎమ్మాయి కి వెళ్ళే తక్కని శిష్యులకు కూడా కనబడ్డాడు దూసరే చలే జో ఎమౌస్ కి ఓర్ చలే జారా తే ఉన్కో దిఖాయి దియే అండ్ ఈవినింగ్ హి అపియర్ టు ఆల్ ద డిసైపుల్స్ ఇన్ ద రూమ్ డోర్ బీయింగ్ షట్ సాయంకాలం ముందు తలుపులు వేసింటుండగా ఆయన శిష్యులందరికీ కనబడినాడు ఆ సంధ్య కే సమయ సబ్ శిష్యుల కో దిఖాయి దియే జబ్ ఘర్ బంద్ థా ద్వార్ సో బంద్ థే వహాన్ పర్ Then sixthly, Aravadi, फिर छठी छठी बार तो 500 disciples in Jerusalem. Jerusalem लो नहीं आई तो वंदन मंदिर शिष्य लोग आए ने करने में जा. और फिर Jerusalem में 500 भाइयों को दिखाई दे. And you see in 1 Corinthians 15 and verse 6. मौत कुरंती परिहेनु आर लो नहीं. जैसा हम देखते हैं पहला कुरंती 15:6 में. Then you appear to James the apostle. Apostle याकूब को करने में जा. और उसके बाद याकूब प्रेरित को दिखाई दे. And then you appear for Thomas. థోమా నిమిత్తమై తర్వాత వారికి కనబడ్డాడు ఫిర్ థోమా కే కారణ్ ఉన్కో దిఖాయి దియే ఆన్ ది 8th డే హి అపియర్ ఎస్ టైమ్ తమసేక్ మరి 8వ రోజున థోమా తరక 8వ సారి ప్రత్యక్షమయ్యాడు 8వ దినమే థోమా కే కారణ్ ఓ 8వ బార్ దిఖాయి దియే అదర్ ఇన్ జాన్ గాపిల్ చెప్ 21 హి అపియర్ 9th టైమ్ అలెక్ టబిరియస్ మరి యోహాన్ సువార్త 21వ అధ్యాయంలో ఆయన తిబిరీ సముద్రం పక్కన కనబడినాడు ఆ త్రిబియాస్ కే జీల్ కే పాస్ మే 9వీ బార్ ఓ యోహన్నా సమాచార 20 మే దిఖాయి దే దెన్ హి అపియర్డ్ ఇన్ బెథనీ బిఫోర్ హి అసెండెడ్ ఇట్ టు హెవెన్ తర్వాత ఆరోహణమై పోక ముందు బెథనీలో ఆయన వారి కనబడ్డాడు ఆ ఉస్కే బాద్ బెథనియా మే దిఖాయి దే ఇస్సే పెహలే కే ఇన్కా స్వర్గారోహణ హువా అండ్ లైక్ దట్ హి అపియర్ 24 10 టైమ్స్ in the 40 days kanaka ee vidhamga 40 rojullo 10 saarlu aina pratyakshamayyadu istra se in 40 dino mein 10 baar wo dikhai de show us the same way ide reetiga manaku bayal pattidan chupichana isi reeti se humko dikhay prakat kare that he may come into us by the power of resurrection whosoever we are manam evaraina sare pundutan shakti dwara ఆయన మనలోనికి రావాలని ఈ హమ్ జో భీ కోయి భీ క్యో నా హో హమారే అందర్ పునస్థాన్ కి సామర్థ్య అందర్ ఆ సక్తే హై అదర్ సిక్స్త్లీ ఆరోదిగా ఫిర్ ఛఠ్వీ బాత్ హి అపియర్స్ టు స్టీఫన్ వెన్ హి వాస్ అబౌట్ టు బి స్టోన్డ్ అండ్ హి వాస్ బీయింగ్ రివైల్డ్ అండ్ మాక్డ్ స్టెఫను ఆయన ఎగతాళి చేయబడి దూషించబడి రాళ్లతో కొట్టి చంపబడిపోయే సమయంలో ఆయన కనబడినాడు అజబ్ స్టెఫాన్ కా పసర్వా హో రహా థా ఉస్ సమయ ఛఠ్వీ బాత్ ఉస్కో దిఖాయి దియా జో ఠట్టా మజా పసర్వా హో రహా థా అపోస్తుల కార్యములు ప్రేరితో కే కామ్ అండ్ 7th చాప్టర్ 7వ అధ్యాయం 7వ అధ్యాయ సామ్ని వర్స్ 54-55 54-55 నుండి 54-55 వర్స్ అండ్ దే హర్డ్ హి సింగ్ దే వర్ కట్ ద హార్ట్ దే నెక్స్ట్ ఆన్ హిమ్ విత్ దేర్ టీత్ బట్ హి బీయింగ్ ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్ లుక్డ్ అప్ దెన్ ఇన్ హెవెన్ సెడ్ and saw Jesus standing under God and said, behold I see heaven open and son of man standing under God vari maatvini kopamto mandipadi atani tooti pandlu kalukuri aithe atadu parishuddhaatmato ninnukunna vaai aakaashamai teru tooti devuni mahimanu yesu devuni kudi paasinchundiyu tooti aakaasham teravatiyu manushya kumaru devuni kudi paasamandu niluchi untiyu tootunaani cheppanu next number 9 అపోస్తుల కార్యములు 9 ప్రవక్తక కామ్ 9వ అధ్యాయం నంబర్ 5 ఐదవ వచనము 5వ పద అని సర్ హూ ఆర్ దౌ లార్డ్ అని సర్ ఐ యామ్ జీసస్ హూమ్ దౌ పర్సిక్యూటెస్ ప్రభువాని వెవలవని అతను అడుగగా ఆయన నేను నీవు హింసించున్న యేసును అని చెప్పాను
उसने पूछा हे प्रभु तू कौन है और उसने कहा मैं यीशु हूँ जिसे तू सताता है ऐसा वस्तु ये प्रूफ ఇది మన ఆరవ గొప్ప రుజువు ఈ మన ఛత్మా బడా సబూత్ హై హౌ అపియర్ టు మెన్ లైక్ స్టీఫన్ అండ్ అ మెన్ లైక్ సాల్ బికే పాప్ మరి చెప్పని మనిషి వారికి పౌలుగా మాత్రమే సౌలుకి ఆయన ప్రత్యక్షమయ్యాడు అసే స్టీఫన్ జసే మనుష్ కో ఆర్ పౌల్ జసే మనుష్ జో సౌల్ తా జో పౌల్ బనా ఉస్ మనుష్ కో దిఖాయి దియా బట్ దేర్ ఆర్ సో వన్ మోర్ ప్రూఫ్ మరి ఒక రుజువు కూడా ఉన్నది ఆర్ ఏక్ ఆర్ సబూత్ బి హై విచ్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ than the other six proofs ee aar rujul kante kuda ento pramukhyamainru jo in six sabuton se badh karke ye jo saaton sabut hai badh karke mat more convincing to those whom you speak to neevu evarto maatladutunavo variki oppimpa kaligese atvent rujuvadi arjun se aap baat karte hai unse ye sabut jo hai badh kar unko kaayal kar sakte hai he lives in every believer sati vishwas lo aaye nivasistunaru har vishwasi ke andar jeeta hai all who believe on him any period any part of the world he comes to live in them ye lokamlo ye bhagamlo naina ye kaalamaina aayanu namme vallo vishinche vallo aayanu vachi nivasam chestunaru sankar me kisi bhi bhag me jo us par vishwas karta hai uske andar woh aakar jeeta hai all who are here can say the very same thing ikkunna varandru kuda adhe rithiga cheppagalaru aap jitne aaye sab is tarah se keh sakte hai he lives in me aaye naalo nivasistunaru oh mujhme jeeta hai he lives in me aaye naalo nivasistunaru oh mujhme jeeta hai are ought to be a true testimony idi nijamaina saakshyamai undali ek vahi hamari yatharta ke sath honi chahiye and that's why we put down our same question to you andukane ide prashna meeku kuda vestunam aur isi karan se isi sawal ko aapke samne hum rakhte hai does the living lord you still live in you జీవముగల ప్రభు యేసు క్రీస్తు నీలో నివసిస్తున్నాడా యా జీవిత తారణహార్ ముక్తిదాతా ప్రభు యేసు ఆప్కి అందర్ జీతా హై వి డోంట్ విష్ టు నో యువర్ నేమ్ మీ పేరేమో మాకు అక్కర్లేదు హమే ఇచ్చా నహీ హై హమ్నే మాంగ్తే ఆప్కా నామ్ క్యా హమ్ జానే వై యు కాల్ మాథ్యూ ఆర్ మథాయి మ్యాథ్యూ గాని మత్తయి గాని ఏ పేరున తొందలేదు చాయ్ ఆప్కా నామ్ మత్తయి చా మథయ్యా హై హమ్కో కోయ్ పర్వా నహీ వై యు స్వర్ణ రావ బంగారు రావ నీవు స్వర్ణ రావ అయినా బంగారు రావ అయినా గాని అక్కర్లేదు యా స్వర్ణ రావ యా సోనా కా రావ హై తేడా కాదు హమారే పాస్ ఇస్కా భేదభావ బహుత్ నహీ హై యు ఆర్ బెంజమిన్ ఎఫ్రాయిమ్ నీవు బెంజమిన్ అయినా ఎఫ్రాయిమ్ అయినా గాని అక్కర్లేదు బెంజమిన్ అయితే ఎఫ్రాయిమ్ హై క్వశ్చన్ ఇస్ డస్ ద లార్డ్ లివ్ ఇన్ యు అయితే ప్రశ్న ఏమంటే ప్రభు నీలో నివసిస్తున్నాడా సవాల్ ఏ హై యా ప్రభు ఆప్కే అందర్ జీతా హై వి డోంట్ వాంట్ టు నో యువర్ బైబిల్ నాలెడ్జ్ నీకున్న బైబిల్ జ్ఞానం ఏమో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం హమ ఏ నీ మాంగతే శాస్త్రకి కితనా జ్ఞానం ఆప్కో హై హౌ మచ్ మనీ యు ఆర్ గివింగ్ అండ్ వేర్ యు ఆర్ గివింగ్ నీ ఎంత డబ్బిస్తున్నావు ఎక్కడ ఇస్తున్నావు అని కూడా అడగడం లేదు ఆర్ కితనా జ్యాదా పైసా ఆప్ దేతే కహా దేతే హమ్ నహీ పూచ్తే హై సింపుల్ క్వశ్చన్ సామాన్యమైన ప్రశ్న ఏక్ సర్వ సాధారణ సవాల్ హై విచ్ యు మస్ట్ ఆన్సర్ నీవు తప్పనిసరిగా జవాబు చెప్పాలి సో ఆప్కో జవాబు దేనా హై అండ్ ఆస్క్ బిఫోర్ గాడ్ దేవుని ఇట్లా జవాబు చెప్పాలి పరమేశ్వర్ కే సామ్నే భీ దేనా హై యు కాంట్ సీ మ్యాన్ బట్ నాట్ గాడ్ మనుషుల్ని మోసం చేయొద్దు గాని దేవుని మోసం చేయలేవు ఆ మనుష్య కో దేఖా దే సక్తే హై పరమేశ్వర్ కో నహీ డస్ ద లార్డ్ యు సైట్ రోల్ అగైన్ ఫర్ యు అండ్ మీ లివ్ ఇన్ యు నీ కొరకై నా కొరకై తిరిగి లేచిన ప్రభువైన యేసు క్రీస్తు నీలో నివసిస్తున్నాడా యా ప్రభు మసీహ్ జో ఆప్కే లే మేరే లే జీఉఠా ఆప్కే అందర్ జీతా హై ప్రూఫ్ దాని రుజువేమి ఆర్ ఇస్కా సబూత్ క్యా హై ఇఫ్ హి లివ్స్ ఇన్ యు దే మస్ట్ బి ఆల్సో సమ్ ప్రూఫ్ ఆఫ్ కమింగ్ టు యు కనక ఆయన నీలో నివసిస్తే ఆయన నీలోకి వచ్చిన దాని కొరకై కొంత రుజువు కూడా ఉండాలి అగర్ ఆప్కే అందర్ వో జీతా హై అందర్ ఆనే కే లే కోయ్ సబూత్ ఆప్కే సామ్నే హోనా చాహియే దెన్ యు ఫైండ్ ఆల్ యువర్ క్వశ్చన్ విల్ బి సాల్వ్ ఆటోమేటికల్లీ అప్పుడు నీ ప్రశ్నన్నీ అవంతవే సమస్య తీరిపోతవి అబ ఆప్ పాయేంగే ఆప్కే సారే ప్రశ్న ఆప్సే ఆప్ ఏక్ ఏక్ కర్కే హల్ హో జాయేంగే దెన్ న్యూ లైఫ్ కమింగ్ ఇంటు యు విల్ గో లిఫ్ట్ యు అప్ మరి నీలోనికి వచ్చే నూతన జీవము నిన్ను పైకెత్తుతుంది సబ్ నయా జీవన్ ఆప్కే అందర్ ఆయేగా అర ఆప్కో ఉపర్ ఉఠాయేగా అండ్ దట్స్ కాల్డ్ ద పవర్ ఆఫ్ రెసరెక్షన్ ఇదే పునరుత్థాన శక్తి ని పిలవలసింది అది ఏ కహరా జాతా హై పునరుత్థాన్ కి శక్తి ఇదే డెత్ కాంకరింగ్ పవర్ ఈ మరణమును జయించే బలమిది ఏ మృత్యు పర్ జయ పానే వాలి సామర్థ్య ఇది హైయెస్ట్ పవర్ ఇన్ ద హోల్ యూనివర్స్ ఈ సార్వత్రికమంతలో కూడా ఉన్నతమైన శక్తి అరే జగత్ మే సర్సే ఊచా సామర్థ్య శక్తి యహీ హై దట్ పవర్ విల్ ఓవర్కమ్ డెత్ మరణమును జయించే శక్తి ఏ వో శక్తి జో మృత్యు పర్ జయ పాతి హై ద పవర్ కెన్ మేక్ ఏ మార్టల్ మ్యాన్ ఇమ్మార్టల్ మరి అమర్త్యమైనటువంటి మనిషిని అమర్త్యునిగా చేసే బలమని జో వినాశీ మనస్ కో అవినాశీ బనా సక్తా హై ఏ పవర్ కెన్ మేక్ ఏ వర్సినర్ ఏ కింగ్ ఆఫ్ గాడ్ మరి పనికిమాలిన పాపిని దేవుని యొక్క రాజుగా చేసే శక్తి అది బిగడే హువే పాపి కో పరమేశ్వర్ కా సంత్ బనా సక్తా
ऐसी शक्ति इज अ गिफ्ट ऑफ गॉड इदि देवन यक वरम यह तो परमेश्वर का दान है वेरी सिंपल Yes, it will make it so complicated. ఇది ఎంతో తేలికైంది ఎంతో సులువైంది అయితే ప్రజలు దీన్ని ఎంతో కష్టకరంగా చేస్తున్నారు ఇతనా సరళ ఆ సీదా హే లేకిన్ మనుష్య ఇస్కో ఉల్ఘన్ వాలా బనా లేతా హే యు సే ఐ బిలీవ్ ద లార్డ్ డి డై ఫర్ మై సిన్ నా పాపం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినాడని నమ్ముతున్నాను చెప్తే యా విశ్వాస్ కర్కే కహతే హే ప్రభు యేసు మసీహ్ మేరే లియే మరా మేరే పాప కే లియే యు ఆల్సో టు గాట్ టు బిలీవ్ ఆటోమేటికల్లీ ద సేమ్ లార్డ్ హూ డైడ్ ఫర్ యు ఆల్సో రోజ్ అగైన్ For your sake. మరి నీ కొరకై చనిపోయిన ఆ ప్రభువే నీ నిమిత్తమై తిరిగి లేచినాడని కూడా నమ్మాలి అరే విశ్వాస్ ఆపో కన్నా భీ హై వహీ ప్రభు జో మేరే పాపం కే లియే మరా వో జీవి ఉఠా హై And that's why that segment Romans 6 chapter kanaka roma 6th chapter na chinna padamu isliye romi ka 6th adhyay ka chhota sa hissa jo hai and verse 5 aidha vachan aur uska 5va pad if we have been planted together in likeness of death we shall be also in the likeness of his resurrection mariyu ayana maranam yokka sadrushyamandu ayanato aikyam galavaramaina ella ayana pundutanam yokka sadrushyamanu ayanato aikyam galavaramaindamu yadi hum uski mrityu ke samantam uske sath jut gaye hain to nischay uske jutne ki samantam mein bhi jut jayenge I don't think just by confessing your sin and saying I'm sorry for my sin you are going to be given salvation మరి నీ పాపాల విషయమై దుఃఖపడి భగవాన్ నీ పాపను ఒప్పుకొని నేను వాటికి దుఃఖపడుతున్నా అని చెప్పినంత మాత్రం రక్షణ దొరుకుతుంది అనుకోవద్దు ఆప్ ఐసా నా సమ్జే ప్రభు మే అఫ్సోస్ కర్తా హూ మే పాపీ హూ మే పాప కో మాన్ లేతా ఇస్ తరహ సే ఆప్కో యే మిలేగా అగువా సే yes I know he died for me నేను ఆయన నా కొరకై చనిపోయినాడు నేను ఎరుగుదును చెప్పుకుంటా పోయినప్పటికి ఆ కహతే చలే జానే సే భీ హా మే జాంతా హూ మేరే లియే మేరే పాప కే లియే మరా అలా తు సే ఐ నో ఇట్ వాస్ అగైన్ ఆయన తిరిగి లేచాను నేను ఎరుగుదును కూడా అని చెప్తున్నాను ఆ కత్తే మే జాంతా హూ మేరే లియే జీవి ఉఠా బట్ హి హస్ టు కమ్ ఇన్ టు యు అయితే ఆయన నీలోనికి రావాలి పరంతు ఉస్కో తో ఆప్కే అందర్ ఆనా హై బై ఫేత్ వి హావ్ టు వెల్కమ్ హిమ్ రిసీవ్ హిమ్ అండ్ బిలీవ్ హి హస్ కమ్ ఇన్ విశ్వాసముతో ఆయన్ని చేర్చుకొని ఆయన రమ్మని ఆయన వచ్చాడని నమ్మాలి ఆ విశ్వాస తో గ్రహణ కన్నా హై ఉస్కా స్వాగత్ కన్నా హై విశ్వాస కన్నా కే అందర్ ఆ గయా హై బికాజ్ He died that we may die to old nature. Manamu pata swabhavaniki chanipovalini ayan chanipoyinadu. Yochi va kasle mara apne purane swabhav ke liye hum mar jaye. The old nature responsible for all your trouble. Nee chippalantiki nee pata swabhavame karanamu. Sab kashton ka aadhar yahi hai aapka purana swabhav ke andar hai. There are some skin diseases with a very very deep inner root. Konni charma rogalani వాని వేరు లోతుగా ఉంటుంది కుత్ ఐసే చర్మ కే రోగ్ హోతే హై అందర్ మే ఛిపే హువే రతే హై ద పీపుల్ ట్రై టు క్యూర్ ద డిసీజ్ బై అవుట్వర్డ్ ఆయింట్మెంట్ ఏదో పైపుతల ముసి రోగాన్ని బాగు చేయాలని ప్రజలు ప్రయత్నం చేస్తారు కోషిస్ కర్తే హై ఉపర్ సే మలహం మలహం లగా కర్కే ఉస్ రోగ్ కో మార్ డాలే వెనెవర్ దే హావ్ ఎనీ ఇచింగ్ సెన్సేషన్ ఎప్పుడైతే జీర్ జిలబుట్టేటువంటి వచ్చినప్పుడు జబ్ ఉన్కో మాలూం హోతా కుచ్ ఖుజానే లగా హై దే గెట్ సమ్ ఆయింట్మెంట్ అవుట్వర్డ్లీ ఏదో పైపుతకు తైలం తెచ్చుకుంటారు బహార్ సే కుచ్ మలహం నమ్ లగా లేతే అండ్ దే ఫీల్ బెటర్ ఫర్ టు అవర్ కనకర్ కొన్ని గంటలు బాగుగా ఉంటుంది ఆర్ కుచ్ ఘడీ ఘంటే కే లియే అచ్చా ఉన్కో మాలూం ఆ దే ఫ్యూ డేస్ ఈవెన్ ఏక్ కొన్ని దినాలైనా బాగా ఉండదు హో సక్తా కుచ్ దినో కే లియే ఉన్కో అచ్చా మాలూం హోనే లగే నౌ yes I am not quite all right ఆ ఇప్పుడే బాగైపోయినాను I don't see any sign over here. ఇక్కడ ఏమి మత్తలు కనబడలేదు. ఎప్పుడు కొయ్ దాగ్ నీ మాలూం హోతా అచ్చా మాలూం హోతా అచ్చా ఉదియో. Again they find the same thing appear. Same spot. తిరిగి అదే మత్తలు అదే జిలా వస్తా ఉంటుంది. నేను ఉన్కో పతా లగ్తా హై ఉసి స్థాన్ మే ఫిర్ వహీ చీజ్ నికల్నే లగా హై. I know people of the same nature. ఇలాంటి వారిని నేను ఎరుగను. Who are scratching their leg and their hand and the feet for the past 25 years. Always. అయితే రోగం యొక్క మూలం ఏదో వారికి తెలియదు వారు రోగ కో మూల జడ్ క్యా హై ఉస్కో నహీ జాంతే హై అన్నెస్ రూట్స్ ఆర్ క్యూర్డ్ దిస్ వోంట్ గో అవే మరి ఆ వేళ్ళు అసలు మూలము అది బాగైతేనే గాని పై రోగం పోదు జబ్ తక్ రోగ కే జడ్ ఖతమ్ నా హో జాయే వో బిమారీ రోగ్ నహీ జాయేగి బై సమ్ ఇంజెక్షన్ యు కెన్ కిల్ ద రూట్ ఆల్సో
कनका ये दो इंजेक्शन इसी दान लोन टुन वेलन संपत्तनों और कुछ इंजेक्शन के द्वारा से उस रोग के जड़ को मार सकते हैं नैन यू फाइंड द सेम डिजीज क्योर नो टाइम कनका तरवात इससे अरे रोग सरलोनी मान पत्नी अब आप पाएंगे कि थोड़े समय में वो जो रोग के जड़ है सब मर जाते दे हैव बीन स्क्रैचिंग एंड स्क्रैचिंग मॉर्निंग मिड डे नाइट होल उदयम मध्यान रात्रि अंतहा गिर कुटा उठा वे खुजाते हैं दिन को दोपहर को शाम को हर समय हर पल मेरी ये इन्हो ये लकली गिर कुटा उठा कई लंबे वर्षों तक खुजाते हैं एम्प्टी सो मेरी बॉक्स अपार्टमेंट मारी इन्हो तायर बुडलानी काली है पेनवी और कितने डिब्बा है पेटी है जो दवा मलहम का खत्म कर डाले आई विल कम वर्स्ट नाउ आई थिंक का एक कोई पेनी और बुरा हालत उनका हो जाता है गेट योर रूट्स पुल्ड आउट प्लीज ऑफ डिजीज कनका रोग में एक का मूल में दो आ वेल ले दो मुंदगा तीस वेनी होने दीजिए आपके बीमारी के जड़ पूरी रीति से उखाड़ कर बाहर फेंके जाए दे वे अबाउट सिनफुल नेचर अदे रीति का पाप स्वभाव में गुण चुड़ा उसी रीति से पापी स्वभाव के विषय में एवरी ह्यूमन बीइंग इज अबाउट सिनफुल नेचर प्रति मानव मानव कुड़ा पाप स्वभाव तो ने पुट्यारू हर मनुष्य पापी स्वभाव में जन्म है एंड दैट nature can't be changed by fasting or knowledge or meeting the vision kanaka upvasam lagani kootal lagani darshanal lagani ee swabhavam podu aur aisa swabhav meeting attend karne se upvas karne se gyan rakhne se aur sapna dekhne se nahi jayega you got to take into you by faith the power of death of lord jesus christ prabhuni yesu christ var manam yokka shakti విశ్వాసం తో నీలోనికి తీసుకోవాలి ఆపకు చాయే విశ్వాస్ కే ద్వారా ప్రభు యేసు మసీహ్ కి మృత్యు కో శక్తి కో అప్నే అందర్ లే దట్ ది ఓన్లీ రెమెడీ ఇది ఒకటే దానికి విరుగుడు ఔషధం ఏకీ ఇలాజ్ హై దే నో అదర్ రెమెడీ ఇంకా వేరే ఔషధం లేదు ఆర్ కుస్ దూసరా ఇలాజ్ నహీ హై ఓన్లీ బై దట్ పవర్ యు కెన్ డై కంప్లీట్లీ మరి ఆ శక్తి వల్లే సంపూర్ణంగా నీవు చనిపోగలవు సరే ఇసి శక్తి కే ద్వారా పూరీ రీతి సే ఆ ప్రాణ సభకులే మర్ సక్తే హై దట్స్ వై యు నీడ్ ద హోలీ స్పిరిట్ టు గివ్ యు that faith and understanding kanakane aa vishwasam aa grahim pichchedaniki parishuddhaatmik avashyamaina arisile aise samajh ke liye aise vishwas ke liye pavitra aatma ki aapko avashyakta hai and similarly ade reeti ga isi reeti se to live a better life you require a divine nature mari sreshthamaina jeevitam jeevinchalsinte daiva swabhav kavali sresh unda jeevan jeene ke liye pavitra aatma ki sahayata ki avashyakta hai you can't become an english man only by putting on a suit and tie మరి సూట్ వేసుకుని టై కట్టుకున్నంత మాత్రం ఇంగ్లీష్ వాళ్ళు అయిపోము సూట్ ఆర్ టై లగా లేనే అంగ్రేజ్ నీ బన్ జాతే ఆప్ ఈవెన్ దో యు మాడర్ ఫేర్ కంప్లెక్షన్ లైక్ బెంజమిన్ బెంజమిన్ లాగా తెల్లని ముఖం ఉన్నప్పటికీ కూడా అగర్ సఫేద్ చేరా బెంజమిన్ కే తరీకే హో విజాయ్ స్టిల్ యు ఆర్ ఇండియన్ ఆల్సో ఇంకా అయినప్పుడు ఇండియన్ వాళ్ళు హిందుస్థానీ కరే హిందుస్థానీ యు గాట్ టు బి బోర్న్ ఇన్ న్యూ కంట్రీ మరి ఒక నూతన దేశంలోని పుట్టాలి ఆప్కో నయ దేశ్ మే పేదా హోనా హై యు గాట్ టు హావ్ డివైన్ లైఫ్ దైవ జీవం నీకు ఉండాలి ఆప్కో దైవ జీవన్ హోనా దైవీ జీవన్ హోనా హై will give you new hunger and new thirst and new desire kanaka aa jeevame nootana aakali nootana daahamu nootana aasha nikistundi wo jeevan hi aapko nayi bhook aur pyaas de dega it lifts you day by day more and more inka dinenamu paiki inka inka yettuntundi din pratidin aapko upar uthata chala jayega that's why our lord rose again andukane mana prabhu tirigi lechinadu yese karan se samasya mara prabhu ji utha live in us మనలో నివసించేదానికి హమారే అందర్ దియే టు వర్క్ ఇన్ us మనలో పని చేసేదానికి హమారే అందర్ కామ్ కరే టు వర్క్ త్రూ us మన ద్వారా పని చేయడానికి హమారే ద్వారా కామ్ కరే టు మేక్ us కంప్లీట్లీ న్యూ మనల్ని పూర్తిగా నూతనమైన వానిగా చేయడానికి హంకో పూరి రీతి సే నయా బనా డాలే అండ్ ఫైనల్లీ మేక్ us ఇమ్మార్టల్ కింగ్ అండ్ ప్రీస్ట్ మరి ఆ చివరికి అమర్తులుగా చేసి ఆయన రాజులుగా యాజకులుగా చేయటము అమర్ బనాలే యాజక్ ఆర్ అప్నా రాజకుమార్ బనాలే సీకింగ్ యు ఫర్ ఎ హైయర్ పర్పస్ మరి ఉన్నతమైన ఉద్దేశం కొరకై ఆయన నిన్ను వెదుకుతున్నాడు ఊచే ఉద్దేశ కొరకతే వాకు ఢూండ్ రహా హై హి వాస్ యు ఫర్ ఎ వెరీ బిగ్ పర్పస్ పెద్ద ఉద్దేశం కొరకై నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఒరే ఉద్దేశ కొరకతే వాకు మాంగ్ రహా బులావ హై ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ తన నిత్యమైన రాజ్యం నిమిత్తం సనాతన కే ఉస్కే రాజ్ కే లే అండ్ దట్స్ వై ఇన్ చాప్టర్ 1 రివలేషన్ అందుకని ప్రకటన మొదటి అధ్యాయంలో అరిసికాం ప్రకాశిత వాక్ పెహల అధ్యాయ మే హి మేడ్ జాన్ టు సీ హిస్ థ్రోన్ ఆయన సింహాసనము చూసినట్టుగా యోహానికి చూపించాడు ఉతనే యోహన్నకు అపనే సింహాసనకు దేఖనే దియా ఇన్ హెవెన్లీ కింగ్డమ్ తన పరలోక రాజ్యము అపనే స్వర్గీయ రాజ్యము దిఖాయా అండ్ షో టు హిమ్ ఆయన చూపించా ఆర్ ఇస్కో దిఖా దియా జాన్ ఐ యామ్ ప్రిపేరింగ్ దిస్ పీపుల్ ఫర్ మై ఎవర్లాస్టింగ్ కింగ్డమ్ ఓ యోహాను ఈ ప్రజలన్నీ నా నిత్య రాజ్యం కొరకై సిద్ధం చేస్తున్నాను హే యోహాన్ మైన్ సబ్ ప్రజా కో అప్నే సనాతన్ కే రాజ్ కే లియే తయారు కరో నాట్ ఫర్ ఎర్త్లీ కింగ్డమ్ భూలోక రాజ్యం కొరకు కాదు సంసారిక రాజ్ కే లియే నహీ అలౌ ది సఫరింగ్ అండ్ ట్రయల్స్
are for a purpose. ఈ శ్రమలు పరీక్షలు పరిశోధనలన్నీ ఒక ఉద్దేశనితమై ఉన్నవి. అరే సర్ దుఃఖ ఓ సంకట క్లేశ ఇస్మే హం జాతే హై హేతు ఉద్దేశ్ కే లియే హై. సో ఫర్ ఎ ట్రూ బిలీవర్ ఎవరీ సఫరింగ్ ఇస్ ఎ బ్లెస్సింగ్. కనుక ఒక నిజమైన విశ్వాసికి ప్రతి శ్రమ కూడా దీవెనే. సో ఏక్ సచ్చే విశ్వాసి కే లియే హర్ ప్రకార్ కి జో సంకట క్లేశ హై ఆశీష్ కా కారణ హై. నాట్ ఎ పనిష్మెంట్. ఇది శిక్ష కాదు. ఏ కోయ్ సజా నహీ హై. ఫర్ ఎ సిన్నర్ ఇస్ ఎ పనిష్మెంట్. పాపికైతే ఒక శిక్ష ఇది. పాపి కే లియే తో ఏ న్యాయ హై శిక్ష. ఫర్ ఎ రిబెలియస్ ఇస్ ఎ పనిష్మెంట్. తిరుగుబాటు చేసే వానికి అది శిక్ష. ఆ జో బలవా ఖోర్ హై ఉన్కే లియే సజా హై. బట్ ఫర్ ఎ బిలీవర్ ఐతే ఒక విశ్వాసి కి అనంత విశ్వాసి కే లియే ఎనీ సఫరింగ్ ఆఫ్ ఎనీ కైండ్ ఇస్ ఎ బ్లెస్సింగ్ టు యు. ఏ విధమైన ఏ సమయన ప్రగని ఆశీర్వాదమే. కిసీ ప్రకార్ కా కిసీ సమయ కా జో సంకట క్లేశ హై ఆప్ కే లియే ఆశీష్ కా కారణ హై. And by that you are being prepared for your heavenly vocation, heavenly calling, heavenly kingdom. మరి దీని ద్వారా నీవు పరలోక పిలుపు కొరకై పరలోక రాజ్యం కొరకై సిద్ధం చేయబడుతున్నావు. ఆ కిసీ కే కారణం స్వర్గీయ బులాహట్ కే లియే స్వర్గీయ రాజ్ కే లియే ఆప్ తయార్ కియే జా రహే హై. And you get a full appreciation of things of eternity. నిత్యమైనటువంటి సంగతి నిమిత్తమై నూతనమైన ప్రశంస నీకు కలుగుతుంది. ఆ స్వర్గీయ సనాతన్ కి చీజో కే లియే ఆప్కో దైవ్య ప్రశంస ఆప్కే హృదయమే ఆ సక్తి హై. నౌ దేర్ ఇస్ ఏ ఫ్లవర్ ఆఫ్ జాస్మిన్ ఇన్ నార్త్ ఇండియా. ఉత్తర ఇండియాలో జాస్మిన్ అనే పువ్వు ఉంది. చమేలీ కా ఏ ఫూల్ హై ఉత్తర ప్రదేశ్ మే. ఇట్ గివ్ ది స్ట్రాంగెస్ట్ ఫ్రేగ్రెన్స్ అండ్ డార్కెస్ట్ నైట్. చీకటి రాత్రిలో ఎంతో ఎక్కువ పరిమళిస్తుంది. ఘోర్ అంధకార్ కి రాత్రి మే బహుత్ తేజ్ ఖుష్బు ఉస్మే సే ఆతీ హై. అండ్ మూన్లైట్ నైట్ ఆర్ సన్ లైట్ నాట్ సో స్వీట్. మరి సూర్యకాంతిలో గాని చంద్రుని కాంతిలో గాని సువాసనే లేదు. సూర్య కి రోషనీ మే చంద్రమా కే పూరి రాత్రి మే కోయి ఖుష్బు నహీ. అండ్ ది డార్కెస్ట్ నైట్ యు ఫైండ్ ద స్ట్రాంగెస్ట్ ఫ్రేగ్రెన్స్. మరి చీక రాత్రిలో ఎంతో చక్కని సువాసన ఇస్తుంది. హోర్ అంధకార్ కి రాత్రి మే పాయేంగే ఖుష్బు బహుత్ తేజ్ హోతీ హై. సేమ్ వే యు ఫైండ్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అదే రీతిగా ప్రభు యేసు క్రీస్తు వారికి జీవము ఉసీ రీతి సే ఆప్ పాయేంగే ప్రభు మసీహ కే జీవన్ కే సంబంధ మే. యు ఫైండ్ యువర్ దట్ లైఫ్ మోర్ ప్రెషియస్ మోర్ స్వీట్ more inspiring in your trial and suffering. Kanaka aa jeevaneri nee shamalo nee parishodhanalo ekkuvaina madhuramaganu swasthichedaga untundi. Aa paange apne sankat aur klesh bahut adhik sankat klesh mein uska jeevan bahut madhur aur prashansaniya ho jayega. That time you are being taught many hidden divine mysteries. Endukante aa samayalone aneka daiva marmalu neeku bodhinchabadutundi. Kyunki usi samay mein aa prabhu ke bahut acche marmon ko bhedon ko samajh sakenge sikha jayenge. Very truthfully I can thank God for every past suffering and hardship of my past life. Na gata jeevitamloni aneka prati kashtamu samakarakai nenu satyamuga devuni stutinchagalanu. Na pichle din jeevanoke sab kashtam dukham ke liye prabhu masika main dhanyavad karta hu. I would have never learned these truths by any book or any college. Mari ye college lo gaani ye pustakam dwara gaani ఈ పాఠాలు నేర్చుకోలేను. ఇన్ సత్యాయో కో కిసీ కాలేజ్ మే ఆర్ కిసీ కితాబ్ సే మైనే నహీ సీఖా హై. ఈ లార్డ్ హింసెల్ఫ్ బికేమ్ మీ మోర్ ప్రెషియస్ అండ్ మోర్ నియర్ ఇన్ ది సఫరింగ్. ఈ సమయంలోని నా ప్రభు నాకు ఎంతో సమీపమైన వాడుగాను ఎంతో ప్రశస్తమైన వాడైనాడు. ఇన్ దుఃఖో మే మేరా ప్రభు మేరే లే బహుత్ నికట్ ఆ గయా మేరే లే బహుత్ బహమాన్ ఆర్ కీమతీ బన్ గయా. దట్ విల్ ప్రూవ్ దర్ పవర్ ఇన్ యు వే. ఒక నూతన రీతిగా ఆ శక్తి నేను రుజువు చేయగలను. నా ఉన్న శక్తి కో నై రీతి సే సాబిత్ కర్ సక్తా హూ. వండర్ఫుల్. ఇది ఎంతో అద్భుతకరమైంది. ఏ అద్భుత హై. హౌ దట్ పవర్ ఇస్ గివెన్ టు us వెన్ వి ఆస్క్ ఫర్ ఇట్. మరి దాని మనం అడిగినప్పుడు ఎంతో ఎక్కువగా ఆ బలమ శక్తి మనకి ఇవ్వబడుతుంది. జబ్ హమ్ మాంగతే హై కైసే యే శక్తి హమ్కో ది జాతీ హై. బట్ వి డోంట్ ఆస్క్ ఫర్ ఇట్. అయితే దాని కొరకే మనం అడగకున్నాం. పర్ ఇస్కే లియే హమ్ మాంగే నహీ కర్తే. వి లాంగ్ ఫర్ నాలెడ్జ్ వి లాంగ్ ఫర్ అదర్ థింగ్స్ బట్ దిస్ పవర్. మనం జ్ఞానం కొరకే ఇంకా వేరే వాటి కొరకే ఆశపడుతున్నాం. ఈ శక్తి కొరకై కోరడం లేదు. హమేషా రక్తే హై జ్ఞాన్ కే విషయ మే దూసరి చీజో కే విషయ మే పర్ శక్తి కే విషయ మే నహీ. నౌ ప్లీజ్ టెల్ మీ ట్రూత్ఫుల్లీ. కనుక ఇప్పుడు సత్యముగా చెప్పండి. ఆ సత్యాయి కే సాథ్ ముజ్సే ఆప్ కహే. ఆర్ యు కాన్షియస్ ఆఫ్ ద లివింగ్ లార్డ్ లివింగ్ ఇన్ యు. జీవముగల ప్రభు నీలో ఉంటున్నాడని నీవు ఎరిగి ఉన్నావా? యా జీవత ప్రభు ఆప్కే అందర్ జీతా హై ఐసా సాథ్ ఆప్కో హై. దట్ ఇస్ స్పీక్ విత్ యు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. యా ఆప్సే బాత్ చీత్ కర్తా హై. యు ప్రే that you ask your question. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రశ్నకు జవాబిస్తున్నాడా? రాజా వో ప్రార్థన కర్తే హై ఆప్కే ప్రశ్నో కా క్యా వో సవాల్ దేతా హై. అండ్ వెన్ యు వాక్ విత్ హిమ్ డు యు ఫీల్ బెటర్ డు యు ఫీల్ హ్యాపీ డు యు ఫీల్ స్ట్రాంగ్. మరి ఆయనతో నీవు నడిచినప్పుడు శ్రేష్టమైన రీతిగా బలమైన రీతిగా నీవు ఎరుగుతున్నావా? ఔర్ జబ్ ఆప్ ఉస్కే సాథ్ చల్తే హై క్యా ఆప్ అప్నే అందర్ బల్ పాతే హై తాజ్గీ యా నహీ నవీనతా పాతే హై. డు యు లాంగ్ టు
will go to him. अब संख्या छह हो गई, सात अब आठ न होने लगा।
worry anything also. Kanaka yivinanga digulu padtu untaru. Is tarah se chintit hote chale jate. Constantly you weeping for something. Kanaka yelte ka dhyan ko dhan kar gelstri. Jo lagadar kisi baat ke liye rote rehte hain. They don't know their savior. Vaari rakshak ni vaari yergaru. Ve apne udhar karta ko nahi jante. They don't know his power. Aayin shakti vaari yergaru. Ve uski shakti ko nahi jante. Aayin love and grace. Aayin premanu krupanu yergaru. Uske prem anugrah ko nahi jante. He rose again to be with us. ఆయన మనతో ఉండేదానికి తిరిగి లేచాడు ఓ ఇస్లేజి ఉఠా కి హమారే సాత్ రహే బిహోల్డ్ ఐ యామ్ విత్ యు ఆల్వేస్ ఇదిగో నేను యుగ సమాప్తిని ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నాను దేఖో మా సదా తుమారే సాత్ హూ ఫర్ ఎవరీ పర్పస్ ప్రతి ఉద్దేశం కొరకై హర్ ఉద్దేశం కే లియే యు ఫర్ ఎవరీ క్వశ్చన్ ఫుల్లీ ఆన్సర్డ్ బై ద లివింగ్ లార్డ్ యెస్ ఐ జీవమగల ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది ఆప్ పాయేంగే జీవతే తారన్ హారక్ కే ద్వారా సే ఆప్కే సబ్ సవాలో కా జవాబు మిల్ సకేగా ఫస్ట్ బాత్ హి మస్ట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్ మట్టమనగా ఆయన్ని పాపాని క్షమించాలి సబ్సే పహలి బాత్ ఉసే చాయే ఆప్కే పాప క్షమా కర్ దే దెన్ అండ్ దెన్ ఓన్లీ కమ్ ఇన్ టు us అప్పుడు అప్పుడే ఆయన మనలోనికి వస్తాడు తభీ తభీ వో హమారే అందర్ ఆ సక్తా హై డిడ్ యు ఎవర్ హియర్ దిస్ వర్డ్ మై సన్ మై డాటర్ మై చైల్డ్ Thy sins be forgiven thee. Eppudaina ee maat ni vinnava na kumada na kumate o na bidda nee paapulu kshaminchabadini ani kya kabhi aapne ye baat suna hai mere bete meri beti mere bacche tere paap kshama hue then day by day my son I am with thee mari dinadinam kuda na kumada nee neeto kuda unnanu sab din pratidin awaaz aati hai mere bete main tere saath hu fear not భయపడకము మత్ డర్ వెరీ సేమ్ వర్డ్ అవర్ లాస్ట్ స్పోక్ టు జాన్ ది అపోస్టల్ అపోస్టల్ యోహానుకు చెప్పిన అదే మాట నీకు వినబడుతుంది యహీ వో శబ్ద హై యోహన్న ప్రేరితకు హమారే ప్రభు నే కహా ఫియర్ నాట్ భయపడకము మత్ డర్ డోంట్ లుక్ ఎట్ ది సిట్యుయేషన్ ఫియర్ నాట్ మరి పరిస్థితిని చూచి భయపడవద్దు ఎన్ పరిస్థితుల కి పనిగా మత్ కర్ మత్ డర్ ఐ యామ్ అలైవ్ నేను సజీవుని ఉన్నాను హై జీవతా హూ ఫర్ యువర్ సేక్ నీ నిమిత్తమై హమారే బదలే అలైవ్ నేను సజీవుని ఉన్నాను హై జీతా హూ టు క్యారీ యు సో ట్రయంఫెంట్లీ నిన్ను జయవం తమగా నడిపించేదానికి విజయ కే సాత్ మే లియే ఫిర్నే కే లే దట్ విల్ బి యువర్ డెయిలీ ఎక్స్‌పీరియన్స్ ఇది నీ అనుదిన అనుభవం కా అవుతుంది ఏ తుమారే ప్రతిదిన కా అనుభవ హో సక్తా హై నౌ రిసీవ్ యాజ్ లివింగ్ సేవియర్ అయితే ఇప్పుడు ఆయన నీ రక్షకునిగా చేర్చుకోవాలి మరి ఆప్ చాయే కి ఆప్ ఉస్కో అప్నా జీవ కా తారనహార్ గ్రహణ కరే హి ఇస్ డు నాట్ రిమైన్ ఇన్ ఫాస్ట్ పొజిషన్ దయచేసి తప్పుడు అంతస్తులో నిలిచి ఉండవద్దు కృపాకర్ ఝూటి పరిస్థితి కే అందర్ అప్నా రహే దేర్ సమ్ పీపుల్ కొంతమంది ఉన్నారు కుచ్ లోగ్ ఆసే హై ఓన్లీ కంపౌండర్ వాళ్ళు కంపౌండర్ మాత్రమే సిర్ఫ్ ఓ తో హై జనాబ్ కంపౌండర్ మరి బోర్డ్ సే డాక్టర్ సోర్సో అయితే బోర్డ్ మీద ఫలానా ఫలానా డాక్టర్ అంటారు పర్త తఖత్ మే లిఖా హై ఫలానా ఫలానా డాక్టర్ దే కెన్ గివ్ ఇంజెక్షన్ దట్స్ క్వైట్ ఆల్ రైట్ ఇంజెక్షన్ ఇస్తారు సరే ఇంజెక్షన్ సుయి గుసా సక్తే హై అచ్చి బాత్ హై దే కెన్ గివ్ పెన్సిలిన్ అండ్ ఆల్సో అదర్ టాబ్లెట్స్ మరి పెన్సిలిన్ వేరే టాబ్లెట్స్ కూడా ఇవ్వచ్చు పెన్సిలిన్ ఇంజెక్షన్ దూసరి గోలియా దవా కి దే సక్తే దే నాలి డాక్టర్ అయితే నిజమైన డాక్టర్లు కాదు వారు ఖరే రీతి సే దేఖా జావే డాక్టర్ నహీ హై హి డోంట్ బీ ఇన్ ఎ ఫాల్స్ పొజిషన్ కనుక తప్పుడు స్థితిలో ఉండవద్దు కృపాకర్ ఝూటీ పరిస్థితి మే నా రహే బీ ఎ ట్రూ బిలీవర్ నిజమైన విశ్వాసిగా ఉండు సత్య విశ్వాసి హో లార్డ్ జీసస్ క్రైస్ట్ రోజ్ అగైన్ ఫర్ యువర్ సేక్ ప్రభు యేసు క్రీస్తు నీ నిమిత్తమై తిరిగి లేచాడు ప్రభు యేసు మసీ ఆప్కే లే జీ ఉఠే నౌ షల్ వి ప్రే ప్రార్థన చేద్దాం ఆయ్ హమ్ ప్రార్థన కరే అండ్ ప్లీజ్ డోంట్ మూవ్ ఇన్ ప్రేయర్ దయచేసి ప్రార్థనలో అటు ఇటు కదలవద్దు తిరగవద్దు కృపా కర్కే ప్రార్థన కే సమయ హిలే డులే నహీ ఉట్కర్ నా చలే జా అండ్ డోంట్ గివ్ ఎ చెప్పల్ టు ఫినిష్ ఆ సైకిల్ మరి అయిపోయేంత వరకు చెప్పులు ఇవ్వద్దు సైకిల్ కూడా ఇవ్వద్దు కృపా కర్ చెప్పల్ నా దే సైకిల్ నా దే జో ఖతమ్ నా హో జాయ్ Yeah.
Falling and present us faultless before the presence of the glory with exceeding joy to thee only, Father our Savior, the Lord is the glory, dominion and power both now and forevermore. Those who are going and